సో ఐ థింక్ ఐ ఆడిబుల్ రైట్ వినిపిస్తుంది కదా మా అందరికి. సో వాట్ డు యు మీన్ బై ట్రైబ్? ట్రైబ్ అంటే అర్థం ఏంటి? ఎనీ డెఫినేషన్స్? ఎవరైనా చెప్పగలరా? గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ సేమ్ కామనాలిటీ అండ్ డైలెక్ట్ ఆల్సో సార్. సేమ్ డైలెక్ట్. సో మనం మరి తెలుగు వాళ్ళందరం కలిసి ఒక ట్రైబ్ అని పిలిచి పిలవచ్చామా మనల్ని? నో సార్. వి హావ్ సేమ్ డైలెక్ట్. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ట్రైబ్ మరి? So the group of people who are isolated from the main society and they have their rules, their own rules and commonality in their language, communication, etc. Very good. Group of people who are mainly isolated from the mainland people, main civilization తో isolate అయి దూరంగా ఉండే వాళ్ళని ట్రైబ్ అని చెప్పి అంటాం. సో మనం విష్ణు చెప్పినట్టే చాలా వరకు ఆంథ్రోపాలజిస్టులు కూడా ట్రైబ్ ని అలాగే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ట్రైబ్ అనేటటువంటి వర్డ్ కి డిఫరెంట్ మెనీ 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 డెఫినేషన్స్ అనే ఉన్నాయి. సో కొంతమంది ట్రైబ్ ను ఒకలా చెప్తారు, ఇంకొంతమంది ఒకలా చెప్తారు. కొంతమంది ట్రైబ్ అనే పదాన్ని ఒక అవసరానికి వాడతారు, వేరే వాళ్ళు వేరే అవసరానికి వాడతారు. సో దేర్ వర్ మెనీ మీనింగ్స్ ఫర్ ద పర్టిక్యులర్ వర్డ్, ఫర్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ కాల్డ్ ట్రైబ్. నౌ లెట్ అస్ అండర్స్టాండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ ట్రైబ్, ద ట్రేస్, ద జెనసిస్ ఆఫ్ దిస్ వర్డ్ tribe. So before going into the genesis of this particular word tribe, let me once ask you, we are the students of anthropology. Anthropology students ainaatvanti manam tribes gurinchi enduku telusukovali? Why do we need to study tribes? When India lo chusukunte they are almost only 7%, they account to only 7% of the population. Vaalla gurinchi enduku paper 2 lo oka 70% of the syllabus manam dedicate chesam? Why do we need to study about tribes? What might be the reason? What is the importance of a tribe in human society? Arena, come up with your own views. So okay. They play a crucial role in forest and in some states like Madhya Pradesh there are more tribal people only, sir. So while administering we should not neglect them and we should focus on them for their development and in order to know their culture. If you know their culture then only we can make welfare cheyagalam sir. As a civil, every civil servant, civil services aspirant should read about tribes. That is for sure. Amma, andike manam GS1 lo society lo kuda manam velugunu special ga maatladukuntam. But why, as an anthropology student, why tribe meda anta enduku manam emphasis chupincham? Why? Emai undochu? So let us go back to our old friends. So do you remember Morgan, evolutionary school of thought? సో హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎవాళ్ళు అవుతారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మన ఈవెన్ డార్విన్ కూడా అదే చెప్పారు, ఒక ఎవల్యూషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఒక పరిణామ క్రమం అనేది చెందుతూ ఉంటారు, ఎవాళ్ళు అవుతారు అని చెప్పారు. ఈవెన్ హ్యూమన్ సొసైటీస్ కూడా ఎవాళ్ళు అవుతాయి. బట్ ప్రిమిటివ్ సొసైటీస్ ఎలా ఉండేవి? దీస్ ఆర్ కాంప్లెక్స్ సొసైటీస్. ఆర్ సొసైటీస్ ఆర్ మోడర్న్ సొసైటీస్ విత్ మెనీ 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 సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సో మ్యారేజ్ కానీ కిన్షిప్ కానీ ఇవన్నీ సోఫిస్టికేటెడ్ గా సివిలైజ్డ్ గా మన సొసైటీలో ఉంటుంది. బట్ ప్రిమిటివ్ సొసైటీస్ లో ఎలా ఉండేది, కల్టివేషన్ ఎలా ఉండేది, లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళ ఎకనామిక్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరిని మనం స్టడీ చేయాలి అంటే ప్రిమిటివ్ సొసైటీస్ కి దగ్గరగా ఉండేటటువంటి పీపుల్ని స్టడీ చేయాలి. దోస్ పీపుల్ ఆర్ ట్రైబ్స్ అండ్ దీస్ పీపుల్ని మనం స్టడీ చేయడం వల్ల హౌ వీ హ్యావ్ నో
కమ్ దిస్ లాంగ్ వే. ఇంతవరకు మనం ఎలా రావడం అనేది జరిగింది, మనం ఎలా ఎవల్యూషన్ అనేది అవ్వడం అనేది జరిగింది అని మనకి ఆంథ్రోపాలజిస్ట్ కి మనకి చక్కగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వి స్టడీ మోర్ అబౌట్ ట్రైబ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీలో డిఫరెంట్ ట్రైబ్స్ గురించి, వాళ్ళ తాలూకా ప్రాక్టీసెస్ గురించి, వీటన్నింటి గురించి ఎక్కువగా చదువుతాం. సో దెన్ ద టర్మ్ ట్రైబ్, ద వర్డ్ ట్రైబ్, ట్రైబ్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి రావడం అనేది జరిగింది. ట్రైబ్ అనేటటువంటి వర్డ్ కి ఒక లాటిన్ రూట్ అనేది ఉండడం అనేది జరిగిందమ్మ. జాగ్రత్తగా వినండమ్మా, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సెషన్ ఐ విల్ కండక్ట్ ఎ లైవ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్. సో మీరు లైవ్ లో ఆన్సర్ అనేది రాయగలగాలి. సో జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ద టర్మ్ ట్రైబ్ డిరైవ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. సో వాట్ ఈస్ దట్ లాటిన్ వర్డ్? ట్రైబూస్. ట్రైబూస్ అనేటటువంటి ఒక పదం నుంచి రావడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై ట్రైబూస్ అండి? Tribus meaning the three divisions into which the early Romans were grouped. So early Romans evaraithe unnaro, Roman society was stratified, Roman society was divided. From the early societies, society was stratified and society anedi different class based ga gaani, caste based ga gaani, race based ga gaani divide avadam ane jarigindi. So if we see fringe society, manam chusukunte medieval fringe society ela divide ayyadi, three estates ga, estate 1, estate 2, estate 3. ఎస్టేట్ వన్లో క్లెర్జీమెన్ అండ్ రాయల్ పీపుల్ ఉండేవాళ్ళు, ఎస్టేట్ టూలో మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్టేట్ త్రీలో కామన్ పీపుల్, కామనర్స్, పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈవెన్ రోమన్ సొసైటీ కూడా త్రీ డివిజన్స్ గా జరిగింది. ఒకటి రిమెంబర్ దీస్ థింగ్స్ బట్ గుర్తుపెట్టుకోండి, సెకండ్ ప్లెబియన్స్, మూడవది అంటే క్లెర్జీమెన్ అండి. చర్చ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చర్చ్ పీపుల్ అండ్ దాంతోపాటు అరిస్టోక్రసీకి ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, రాయల్ నోబుల్ క్లాస్, నోబుల్ క్లాస్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం, నోబుల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాట్రిషియన్స్ అంటాం. సెకండ్ ప్లెబియన్స్, ప్లెబియన్స్ ఎవరంటే కామనర్స్, ఇది మిడిల్ క్లాస్ పీపుల్, మర్చెంట్స్ అండ్ ఆల్. స్లేవ్స్ అంటే ఎవరు అంటే థర్డ్ క్లాస్ పీపుల్, లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఈచ్ సో ఆ పదం నుంచి, దిస్ పర్టికులర్ లాటిన్ వర్డ్ నుంచి ట్రైబ్ అనేటటువంటి పదాన్ని మనం ఇంగ్లీష్ టర్మ్ ని డిరైవ్ చేసుకోవడం అనేది జరిగింది. సో అమాంగ్ ద రోమన్స్, రోమన్స్ ద ట్రైబ్ వాజ్ ఎ పొలిటికల్ డివిజన్, వైల్ ద గ్రీక్ సీమ్ టు హ్యావ్ ఈక్వేటెడ్ విత్ సమ్ వాట్ విత్ దేర్ ఫ్రెటర్నిటీస్. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, ఓకే వన్ మినిట్. Am I audible now, amma? Vinipistundi ippudu? Yes, sir. Yes, sir. Right, ippudu chudandi. So, Romans evaraithe unnaro, Romans tribe anetatuvanti padani oka political division kosam vaadevaru. Political division kosam, ippudu manaku political divisions difference untayi. Leftist political division, right wing political division, ila manaku society anedi divide avadam ane jarigindi. So, same Romans ane vallu ilage vaadadam ane jarigindi tribe. Whereas Greeks ఫ్రెటర్నిటీస్ ఏవైతే ఉంటాయో, ఫ్రెటర్నిటీస్ ని డివైడ్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ వీఆర్ టీచర్స్ ఫ్రెటర్నిటీ అంటాం, లేకపోతే యు గైస్ ఆర్ యూపీఎస్సీ ఫ్రెటర్నిటీ, లేకపోతే యు గైస్ ఆర్ ఆంథ్రోపాలజీ ఫ్రెటర్నిటీ. సో ఇలా గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ పొలిటికల్ గ్రూప్స్, పొలిటికల్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని డివైడ్ చేయడానికి మన తాలూకా రోమన్స్ ఈ ట్రైబ్ అనేటటువంటి పదాన్ని వాడేవారు. అండ్ సమ్ అదర్ పీపుల్ జియోగ్రఫికల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయి, గ్రామాలని, జిల్లాలని, మండలాలని, తాలూకాలని, ఈ జియోగ్రఫికల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అలా డివైడ్ చేయడానికి కూడా ఈ తాలూకా ట్రైబ్ అనేటటువంటి పదాన్ని వాడటం అనేది జరిగింది. సో డిఫరెంట్ యూజ్ అమ్మ ట్రైబ్ అనేటటువంటి వర్డ్ కి, డిఫరెంట్ సొసైటీస్ లో వేరు వేరు అవసరాలు, వేరు వేరు యూజ్, డిఫరెంట్ కైండ్స్ గా యూజ్ చేయడం అనేది జరిగింది. ఇన్ ఐరిష్ సొసైటీ, ఐర్లాండ్ లో, హౌఎవర్ ద టర్మ్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ కమ్యూనిటీస్ ఆఫ్ పర్సన్స్ హావింగ్ ద సేమ్ సర్ నేమ్. ఐరిష్ సొసైటీస్ లో ట్రైబ్ అనే పదం, ట్రైబ్ అంటే ఎవరంట, ఎవరికైతే ఒకే ఇంటి పేరు ఉంటుందో వాళ్ళందరినీ ఒక ట్రైబ్ గా గుర్తించడం అనేది జరిగింది. దే ఆర్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్, నో దే బిలాంగ్ టు వన్ పర్టికులర్ ట్రైబ్, ఇలా చెప్పడం అనేది జరిగింది. ఇన్ సర్టైన్ అదర్ ఏరియాస్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్, సర్టైన్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీ, ఇట్ స్టూడ్ ఫర్ ఎ డివిజన్ ఆఫ్ టెరిటరీ అలాటెడ్ టు ఎ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ. సో ఇంకా కొన్ని వెస్టర్న్ టెరిటరీస్ లో, యూరోపియన్ సొసైటీస్ లో, లేకపోతే న్యూ వరల్డ్ టెరిటరీస్ లో, దట్ ఈస్ అమెరికన్
సొసైటీస్ ఏవైతే అమెరికన్ సొసైటీస్ లో అండ్ సమ్ అదర్ టైమ్స్ లో టైమ్ స్కేల్ లో సమ్ అదర్ టైమ్స్ లో ట్రైబ్ అనే పదాన్ని ఎందుకు వాడేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీకి కానీ ఒక కమ్యూనిటీకి కానీ అసైన్ చేసినటువంటి టెరిటరీ నో అలాట్ చేసినటువంటి టెరిటరీ దాని కింద వాడడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ టెరిటరీ ఈజ్ అసైన్ టు సమ్ పర్టిక్యులర్ గ్రూప్ అనుకోండి, సో ఆ టెరిటరీని ఏమనే వాళ్ళు ట్రైబ్ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. అర్థమైందా? సో యాక్చువల్లీ దిస్ టర్మ్ ట్రైబ్ ఈస్ డెరైవ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. సో వాట్ ఈస్ దట్ లాటిన్ వర్డ్ అమ్మా? ట్రైబూస్ ఈస్ ద లాటిన్ వర్డ్. వాట్ డూ మీన్ బై ట్రైబూస్? త్రీ డివిజన్స్ ఇన్ టు విచ్ ఎర్లీ రోమన్స్ వర్ గ్రూప్. సో రోమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా త్రీ గ్రూప్స్ అండి. వాట్ ఆర్ దోస్ త్రీ గ్రూప్స్? పాట్రిషియన్స్, ప్లెబియన్స్ అండ్ స్లేవ్స్ ఏవైతే ఉన్నాయో స్లేవ్స్. అండ్ నెక్స్ట్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో రోమన్స్ పొలిటికల్ డివిజన్ కింద వాడేవాళ్ళు, వైల్ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెటర్నిటీస్ కింద వాడడం అనేది జరిగింది. అదే డిఫరెంట్ గ్రూపింగ్స్ కింద వాడడం అనేది జరిగింది. ఐరిష్ హిస్టరీలో దేనికోసం వాడేవాళ్ళు? పర్సన్స్ అండర్ సేమ్ సర్నేమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైబ్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. అండ్ సెటైన్ ఇన్ అదర్ వెస్ట్రన్ వరల్డ్ లో ఎలా వాడడం అనేది జరిగింది? టెరిటరీ అలర్టెడ్ టు ఏ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ, ఇలా ట్రైబ్ అనేటటువంటి పదాన్ని వాడడం అనేది జరిగింది. మెనీ మెనీ అప్లికేషన్స్ ఫర్ దిస్ పర్టికులర్ వర్డ్ కాల్డ్ ట్రైబ్. రైట్, క్లియర్ అందరికి? చూడండి, బట్ టుడే ఈ రోజు ఆంథ్రోపాలజిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రైబ్ అనేటటువంటి పదాన్ని ఎలా నిర్వచిస్తున్నారు, ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఈవెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎలా ఏదైతే ఉందో అది కూడా ఎలా డిఫైన్ చేస్తుంది ట్రైబ్ అనేటటువంటి పదాన్ని? ట్రైబ్ ఏ రేస్ ఆఫ్ పీపుల్ నౌ అప్లైడ్ ఎస్పెషల్లీ టు ఏ ప్రైమరీ అగ్రిగేట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ ప్రిమిటివ్ ఆర్ బార్బేరియస్ కండిషన్ అండర్ ఏ హెడ్ మ్యాన్ ఆర్ చీఫ్. ఒక తెగకు చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దే ఆర్ వెరీ ప్రిమిటివ్ అండ్ బార్బేరియస్ కండిషన్స్ లో ఉంటారు. ప్రిమిటివ్ కండిషన్స్ లో ఉంటారు, నో వెరీ బార్బేరియస్ కండిషన్స్ లో, నాట్ సోఫిస్టికేటెడ్, నాట్ వెల్ డెవలప్డ్ సొసైటీస్ లో వాళ్ళు బతకడం అనేది జరగదు. అండ్ దే విల్ బి అండర్ ఏ హెడ్ మ్యాన్ ఆర్ చీఫ్. ఒక చీఫ్ అనే ఆయన వాళ్ళకి హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకు అడ్మినిస్ట్రేటివ్ ఇవేవైతే ఉంటాయో, అథారిటీ ఏదైతే ఉంటుందో, ఒక చీఫ్ చూసుకోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఒక ట్రైబ్ అండం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఆంథ్రోపాలజిస్ట్లు, మెనీ ఆంథ్రోపాలజిస్ట్ జస్ట్ లైక్ మన విష్ణు ఎలా అయితే చెప్పారో సేమ్ అలాగే మన ఆంథ్రోపాలజిస్టులు కూడా అదే చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ట్రైబ్ అనేటటువంటి ఒక వర్డ్ కి, ఒక వర్డ్ యొక్క డెఫినేషన్ మీద చాలా చాలా పర్స్పెక్టివ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఎనీ పర్టిక్యులర్ థియరీ, ఎనీ పర్టిక్యులర్ డెఫినేషన్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ స్టేట్మెంట్ కి టూ టైప్స్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సల్ పర్స్పెక్టివ్, రెండవది పర్టిక్యులరిస్ట్ పర్స్పెక్టివ్. యూనివర్సల్ పర్స్పెక్టివ్, ఆఫ్ కోర్స్ నేను ఒక స్కాలర్ అనుకోండి, ఇఫ్ ఐ కేమ్ అప్ విత్ థియరీ, నేను ఒక థియరీతో ముందుకు వచ్చాను అనుకోండి, నేనేమనుకుంటాను, అది యూనివర్సల్ గా అప్లై అయితే సూపర్ ఉంటుంది, నాకు మంచి పేరు వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ యూనివర్సల్లీ అప్లైడ్, యూనో నాకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎనీ థియరీ స్ట్రైవ్స్ టు బికమ్ ఎ యూనివర్సల్ వన్, యూనివర్సల్ వన్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మనకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, దిస్ ఇస్ యూనివర్సల్ థియరీ. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సూర్యుడు తూర్పునే ఉదయించడం అనేది జరుగుతుంది కదా. సో సెకండ్ వన్ ఈస్ పర్టిక్యులర్స్ థియరీ. పర్టిక్యులర్స్ థియరీ అంటే ఏంటంటే దిస్ థియరీ స్టాండ్స్ ఓన్లీ విత్ సమ్ పర్టిక్యులర్ సొసైటీ. ఒక పర్టిక్యులర్ సొసైటీకి లేకపోతే ఒక పర్టిక్యులర్ కండిషన్ కి మాత్రమే ఆ థీరీ సాటిస్ఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రైబ్ అనేటటువంటి డెఫినేషన్ లో కూడా ఇలా టూ థీరీస్ ఉన్నాయి. ఒకటి యూనివర్సల్ థీరీ అనేది ఉండడం అనేది జరిగింది. అంటే ఎక్కడ ప్రపంచంలో నువ్వు ఏ ట్రైబ్ వెళ్ళినా ఈ తాలూకా డెఫినేషన్ ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ అవుతుంది, అది సాటిస్ఫై చేస్తుంది. అండ్ సమ్ అదర్ థింగ్ పర్టిక్యులరిస్ట్ డెఫినేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో ఫస్ట్ మనం యూనివర్సల్ థియరీ ఏంటో తెలుసుకుందాం. యూనివర్సల్ గా ట్రైబ్ అంటే ఏంటి, ఎలా ఉన్నాయి, అప్రోచ్ ఎలా ఉందో తెలుసుకుందాం. తర్వాత మన ఇండియన్ పర్స్పెక్టివ్ లో ఇండియాలో ట్రైబ్ అంటే ఏంటి అది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? రైట్, ఇక్కడ వరకు క్లియర్ అమ్మా అందరికి? ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్ టైప్ ఎస్. చూడండి, ట్రైబ్ అనేటటువంటి డెఫినేషన్ కి మార్క్సిస్ట్ అప్రోచ్, కార్ల్ మార్క్స్ యొక్క అప్రోచ్ ఎలా ఉందో చూద్దాం. అంటే కార్ల్ మార్క్స్ యొక్క అప్రోచ్ ని ఇది చేసి అటాచ్ చేసి మనకి మరైస్ గాడ్లియర్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో హీ కేమ్ అప్ విత్ ఏ పర్టిక్యులర్ డెఫినేషన్ ఫర్ ట్రైబ్. ట్రైబ్ యొక్క డెఫినేషన్ కి, ట్రైబ్ అంటే నిజంగా ఎవరు అని చెప్పడానికి ఈయన మార్క్సిస్ట్ అప్రోచ్ అనేది వాడడం అనేది జరిగింది. సో హీఈస్ కాల్డ్ మార్క్సిస్ట్ ఆంథ్రోపాలజిస్ట్ అంటాం.
సో మార్క్స్ సొసైటీ గురించి చెప్పినటువంటి ఆయన థియరీని ఈయన యాంథ్రపాలజీకి ట్రైబ్ అనేటటువంటి డెఫినేషన్ కి ఈయన ఏం చేశారు అప్లై చేయడం అనేది జరిగింది. అర్థమైందా చూడండి. సో దిస్ పర్టిక్యులర్ యాంథ్రపాలజిస్ట్ నేమ్స్ మరైస్ గాడ్లియర్ ఫ్రెంచ్ యాంథ్రపాలజిస్ట్ ఈయన ఏం చెప్పారు అంటే హీ ఎంఫసైజెస్ ద మీనింగ్ ఆఫ్ ట్రైబ్ అనే యూనివర్సల్ ప్లేన్. సో యూనివర్సల్ ప్లేన్ గా ఇతని తాలూకు డెఫినేషన్ యూనివర్సల్ గా అప్లై అవుతుందని చెప్పాడండి. మార్క్సిస్ట్ అంటే మీనింగ్ కార్ల్ మార్క్స్ యొక్క అప్రోచ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేసి వచ్చినటువంటి అప్రోచ్ అని అర్థం, డెఫినేషన్ అర్థం. అర్థమైందా? సో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడో తెలుసుకున్న తర్వాత ఇతను ఎలా అప్లై చేశాడో చెప్తాం చూడండి, మీకు అర్థం అవుతుంది. సో మన తాలూకు ఇతను ఎవరైతే ఉన్నారో, మన తాలూకు మరైస్ గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎంఫసైజెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ట్రైబ్ ఇన్ యూనివర్సల్ ప్లేన్. అంటే నేను ఇస్తున్నాను రా బాబు ఒక డెఫినేషన్, అది యూనివర్సల్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా ట్రైబ్ గది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మన మరైస్ గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో అని చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఉన్నారండి, ఇంకా సెమినార్స్ ఇస్తా ఉంటారు. ఇండియాకు కూడా మొన్నటికి మొన్న వచ్చారండి, 2019 లో ఇండియాకి వచ్చి సెమినార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగింది చూడండి. సో కార్ల్ మార్క్స్ ముందు ఏమంటాడో చూడండి. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ద మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిటర్మైన్స్ ద సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ గ్రూప్. సో ఒక సోషల్ ఆర్గనైజేషన్ కానీ ఒక గ్రూప్ ని ఏది డిటర్మైన్ చేస్తుందని చెప్తాడు ఈయన, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది డిటర్మైన్ చేస్తుంది. వాళ్ళు ఉత్పత్తిని ఎలా ఉత్పత్తి, వాళ్ళ ప్రొడక్షన్ ని ఎలా తీసుకొస్తున్నారు, వాళ్ళ ఉత్పత్తికి ఏ కారకాలు వాడుతున్నారు, వాళ్ళు ఉత్పత్తి చేయడానికి ఏ మీన్స్ ని వాడడం అనేది జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిటర్మైన్స్ ద సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ గ్రూప్. సో ఇది కార్ల్ మార్క్స్ చెప్పిన విధానం ఏదైతే ఉంటుందో మన గాడ్లియర్ దాన్ని అప్లై చేస్తాడు. ఏమని చెప్తాడు, సో సిన్స్ ట్రైబల్ పీపుల్ యొక్క మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది మెయిన్లాండ్ పీపుల్ యొక్క మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ కి డిఫరెంట్ గా ఉండడం వల్ల దీస్ ట్రైబల్ పీపుల్ ఆర్ వెరీ డిస్టింక్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మెయిన్లాండ్ పీపుల్ అందరూ ఒక టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఫాలో అవుతారు, బట్ దీస్ ట్రైబల్ పీపుల్ ఫాలో ఏ డిస్టింక్ట్ స్టైల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. సింపుల్, అర్థమైందా అని చెప్పి మన మరైస్ గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరుగుతుంది చూడండి. గాడ్లియర్ అప్లైస్ దిస్ మార్క్సియన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద ఎనాలిసిస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్. ట్రైబ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని ఎనలైజ్ చేయడానికి గాడ్లియర్ ఏం చేస్తారు, మన తాలూకు మార్క్సిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది వాడడం అనేది జరుగుతుంది. ద మోడ్ ఆఫ్, మనకి ఇతను ఏం చెప్తారంటే ద మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిటర్మైన్స్ ద సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ గ్రూప్ అండ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ట్రైబల్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆఫ్ ద నాన్ ట్రైబల్స్ అండ్ దేర్ ఫోర్ ద ట్రైబల్స్ కన్స్టిట్యూట్ ఎ గ్రూప్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్. ట్రైబ్స్ యొక్క మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెంట్ గా ఉండడం వల్ల నాన్ ట్రైబల్స్ తో వాళ్ళు డిస్టింక్ట్, ఏ పీపుల్ అయితే మెయిన్లాండ్ పీపుల్ తో మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెంట్ గా ఉంటుందో కంపేర్ చేసుకుంటే వాళ్ళే ట్రైబల్స్ అని చెప్పి మన మొరైస్ గాడ్లియర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. హీ అప్లైడ్ మార్క్సిస్ట్ అప్రోచ్ టు హిస్ థియరీ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్. ట్రైబ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఈయన అప్లై చేస్తాడు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళబ్బాయి, యూరప్కి వెళ్ళు, లేకపోతే అమెరికాకి వెళ్ళు, లేకపోతే రష్యాకి వెళ్ళు, లేకపోతే చైనాకి వెళ్ళు, లేకపోతే ఇండియాకి రా. సో ఈ థియరీ అనేది అప్లై అవుతుంది అని చెప్తాడు. సో నువ్వు ట్రైబ్ని నాన్ ట్రైబల్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, బై అనలైజింగ్ దైర్ వాట్, వాట్ ఈస్ ద కీవర్డ్ హియర్, ఎగ్జాక్ట్లీ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. అర్థమైందా? రైట్, చూడండి. అకార్డింగ్ టు హిమ్ వెన్ ద యాంథ్రపాలజిస్ట్ యూజ్ ద టర్మ్ ట్రైబ్, ఒకవేళ యాంథ్రపాలజిస్ట్ ట్రైబ్ అనే పదం వాడారంటే వాళ్ళు ఏ పర్స్పెక్టివ్ లో వాడుతున్నట్టంట, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సొసైటీ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సొసైటీస్. మొదట మన విష్ణు చెప్పినట్టు ఐసోలేట్ అయినట్టు, సో మెయిన్లాండ్ సొసైటీతో వేరేగా ఉండేటటువంటి సొసైటీస్ అన్నిటి ట్రైబ్ అని పిలుస్తాం మొదట, ఆంథ్రపాలజిస్ట్ మీనింగ్ ఇది. అండ్ సెకండ్, ఆంథ్రపాలజిస్టులు ఎందుకు ట్రైబ్ అనే పదాన్ని వాడతారంట, ద స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ అటైన్డ్ బై ఎ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. సో మీరు గుర్తుందా, మనం కల్చరల్ ఆంథ్రపాలజీ గురించి చెప్పేటప్పుడు, కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కల్చర్ లో డిఫరెంట్ స్టేజెస్ చెప్పాం. ఫస్ట్ ఏంటో చెప్పగలరా, సివిలైజేషన్. ఎగ్జాక్ట్లీ, సో గ్రూప్స్, సివిలైజేషన్ గ్రూప్స్ యొక్క డిస్టింక్ట్ చెప్పగలరా, ఫస్ట్ ది బ్యాండ్, గ్రూప్ ఆఫ్ బ్యాండ్స్, ట్రైబ్, ట్రైబ్ తర్వాత చీఫ్డమ్, చీఫ్డమ్ తర్వాత నేషన్. అర్థమైందా? కల్చరల్ గ్రూప్ ఇలా ఎవాల్వ్ అవుతుందంట. సో మొదట బ్యాండ్స్ గా ఉంటాడు మనిషి, అర్థమైందా, ఒక చిన్న చిన్న గ్రూప్స్ గా ఉంటాడు.
తర్వాత బ్యాండ్స్ విల్ ఎవాల్వ్ ఇన్ టు ట్రైబ్స్ యు నో ద కలెక్షన్ ఆఫ్ మెనీ ట్రైబ్ బ్యాండ్స్ ఇస్ కాల్డ్ ట్రైబ్స్ మెనీ ట్రైబ్స్ కలెక్షన్ ఆఫ్ మెనీ ట్రైబ్స్ ఇస్ కాల్డ్ చీఫ్డమ్ దే విల్ బి అడ్మినిస్టర్డ్ అండర్ వన్ చీఫ్ సో వాళ్ళనే చీఫ్డమ్ అంటారు తర్వాత నేషన్ సో మెనీ చీఫ్డమ్స్ ఒక అసిమిలేట్ అయ్యి నేషన్ గా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ట్రైబ్ అనేటటువంటిది ఒక ఎవల్యూషన్ లో ఒక స్టేజ్ అని చెప్తారండి ఆంథ్రోపాలజిస్ట్ సో ఈ రెండు పెర్స్పెక్టివ్స్ కోసం ట్రైబ్ అనేటటువంటి పదాన్ని వాడతారు ఎవరు వాడతారండి మన తాలూకా ఆంథ్రోపాలజిస్టులు వాడతారు అని చెప్పి మన తాలూకా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరుగుతుంది సో బోత్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ రియాలిటీస్ ఇవి రెండు టూ టైప్స్ ఆఫ్ రియాలిటీస్ వన్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఎ సొసైటీ వెరీ డిస్టింక్ట్ ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ సొసైటీస్ ఒకటి రెండవది ఏంటి ఇట్ హాస్ అటైన్డ్ ఎ పర్టిక్యులర్ ఎవల్యూషనరీ స్టేజ్ వాట్ ఆర్ దోస్ ఎవల్యూషనరీ స్టేజెస్ మళ్ళీ చెప్పండి ఫస్ట్ ఏంటి బ్యాండ్ తర్వాత ట్రైబ్ తర్వాత చీఫ్ డామ్ తర్వాత నేషన్ ఆర్ స్టేట్ సో ట్రైబ్ అనేది ఒక ఎవల్యూషనరీ స్టేజ్ అని చెప్పి ఆంథ్రోపాలజిస్టులు చెప్పడం అనేది జరుగుతుంది సో ఆంథ్రోపాలజిస్టులు దీనికోసం ఎక్కువగా వాడతారంట బట్ కానీ ఈ పర్టిక్యులర్ డెఫినేషన్ ఏదైతే ఉంటుందో ఈ పర్టిక్యులర్ ఈ ఆంథ్రోపాలజిస్ట్ ఎందుకైతే ఈ టూ రియాలిటీస్కి ఎందుకైతే వాడుతున్నారో దట్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ అని చెప్తాడండి నో ఇట్ ఈస్ అది యాక్సెప్ట్ చేయకూడదు ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ వాట్ ఈస్ ద ఓన్లీ యూనివర్సల్ డెఫినేషన్ నేను చెప్పింది మార్క్సిస్ట్ అప్రోచ్ ద్వారా చెప్పింది మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జాక్ట్లీ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ నాన్ ట్రైబల్స్ అదే అప్లై అవుతుంది తప్ప ఈ రెండు బూతు అని చెప్పి చెప్తాడండి మన గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో గాడ్లియర్ దాంతోపాటు ఈయనొక్కరే దీనికి ఎగ్నెస్ట్ గా ఉండరు మెనీ అదర్ పీపుల్ ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉన్నారో మన ఎడ్మండ్ లీచ్ గానీ నేరా గానీ లేకపోతే లులాన్ స్టివర్డ్ స్వాడ్జ్ అండ్ టర్నర్ టోడ్ అన్ వీళ్ళందరూ కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ ట్రైబ్ అనేటటువంటి పదాన్ని మిస్యూజ్ చేస్తున్నారు నో ఇట్ ఈస్ వేగ్ ఇట్ ఈస్ నాట్ ప్రిసైజ్లీ డిఫైన్డ్ సో ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ క్లియర్లీ డిఫైన్డ్ అని చెప్పి వీళ్ళందరూ ఎగ్నెస్ట్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది సో ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ ఈజ్ ఇన్ థియరటికల్ క్రైసిస్ అండి సో థియరటికల్ గా ఐడియాలజికల్ గా ట్రైబ్ అనేటటువంటి పదాన్ని సరిగ్గా వాడట్లేదు దేర్ ఈస్ నో యూనివర్సల్ డెఫినేషన్ దేర్ మైట్ బి పర్టిక్యులర్ డెఫినేషన్ ఒక్కొక్క ప్రాంతంలో ట్రైబ్ ఒక్కొక్క డెఫినేషన్ ఉన్నప్పటికీ యూనివర్సల్ గా ఒక డెఫినేషన్ అనేది అప్లై అవ్వట్లేదు లైక్ మనం మ్యారేజ్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాం గుర్తుందా మ్యారేజ్ అనేటటువంటి డెఫినేషన్ అనేది యూనివర్సల్ కాదు దో మ్యారేజ్ యాజ్ ఎ ఫినామినన్ ఇట్ ఈస్ యూనివర్సల్ మన ఏ సొసైటీలైనా పెళ్లి మనకు కనిపిస్తుంది కానీ మ్యారేజ్ యొక్క డెఫినేషన్ ఎవరు ఇవ్వలేకపోయారు యూనివర్సల్ గా యూనో మనం ట్రై చేయలేం కూడా నో ఐ హావ్ ట్రైడ్ మెనీ టైమ్స్ మ్యారేజ్ సరిగ్గా డిఫైన్ చేయడానికి వీ హ్యావ్ పాలిగమి పాలియాండ్రీ మ్యాట్రిలీనియల్ పేట్రిలీనియల్ మెనీ మెనీ మ్యారేజెస్ ఉండడం వల్ల నో ఫ్రెటర్నల్ మ్యారేజెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఫ్రెటర్నల్ పాలిగమి మెటర్నల్ పాలిగమి ఫ్రెటర్నల్ పాలియాండ్రీ మెనీ ఉన్నాయి సో మ్యారేజ్ ని మనం డిఫైన్ చేయలేం రైట్ సో సేమ్ మన తాలూకా రేస్ మన తాలూకా ట్రైబ్ అనేటటువంటి పదాన్ని కూడా మనం డిఫైన్ చేయడం అనేది జరగదు So the whatever the definition that we are using, you know, that Oxford definition is saying, it is only particularist, but is not universal. Only universal definition enti, according to Gaudlier, means of production dwara differentiate cheyadam maatrame. Adhvayinda nana, andarki. Clarity vastunda, conceptual clarity. Yes, sir. Right. So ardham chesukunte, paper 2, it is very, very scoring. చాలా స్కోర్ చేయొచ్చు చక్కగా మీరు రాయొచ్చు ముఖ్యంగా మొత్తం స్టాటిక్ ఉంటాయి చక్కగా బట్టి కొట్టచ్చు నేను క్లాస్లో చెప్తాను డోంట్ వరీ అర్థమైందా సో బట్ కాన్సెప్చువల్ క్లారిటీ సో ఫ్యూ కాన్సెప్ట్స్ అనే ఉంటాయి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కూడా అవుతుంటాయి ఇవే క్వశ్చన్స్ దెర్ ఈస్ దస్ నీడ్ టు రీడిఫైన్ అండ్ రీవిజిట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ సో కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీడిఫైన్ చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది The reasons according to Gaudlier are simple. Gaudlier enduku cheptunnadu revisit cheyalani ani cheppetatvanti reasons anev simple ani. Our definition of tribe goes back to the period when the containing societies were pre-capitalistic and pre-industrial and the tribals were comparatively at a lower stage of evolution. So manam first em cheptunnam Oxford dictionary em cheppindam they are in a barbarous condition ani cheptunnam. అర్థమైంది ఆ బార్బేరియస్ కండిషన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది అండ్ దే డోంట్ ఈవెన్ పర్సెస్ ఏ గవర్నమెంట్ ఆర్ నేషన్ ఒక నేషన్ కానీ గవర్నమెంట్ అనేటటువంటిది ఉండదు అని చెప్పి చెప్పుకున్నాం దీనికి స్ట్రిక్ట్ గా ఎగనెస్ట్ గా ఉంటాడండి మన తాలూకా గాడ్లియర్ లేదబ్బా మనకి ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో చూసుకుంటే ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియాలో చూసుకుంటే మనకి ఏం కనిపించడం అనేది జరుగుతుంది దీస్ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ అనేవి కనిపిస్తాయి మెనీ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ మనకి బోడోస్ కానీ లేకపోతే గాండ్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ కనిపిస్తారు వీళ్ళందరూ ఏం చేస్తారు వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ
నాగాలిమ్ ఇవన్నీ ఉంటాయి కదా నాగాస్ గాని వీళ్ళందరూ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ నో సమ్ దే ఆర్ ట్రైయింగ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ అప్రైజింగ్స్ చాలా చాలా తిరుగుబాటులతో ముందుకు వస్తున్నారు ఎందుకు వాళ్ళకంటూ ఒక నేషన్ కావాలి వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ కావాలి వాళ్ళకంటూ దే ఆర్ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు దే హ్యావ్ క్లియర్ మెచ్యూరిటీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బార్బేరియస్ అర్థమైందా దేర్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగింది సో మనకి మనం జాగ్రత్తగా చూసుకుంటే అదర్ మెయిన్ ల్యాండ్ పీపుల్ యొక్క కల్చరల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్రైబల్ పీపుల్ మీద ఉండడం అనేది జరిగింది దే ఆర్ మచ్ మోర్ సివిలైజ్డ్ నౌ సో ఒకప్పట్లాగా ఉండడం అనేది జరగలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సో అందుకోసం అని చెప్పి దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారంటే వెరీ ఇంపార్టెంట్ వెరీ కాంట్రవర్షియల్ చెప్తాను అది ముందు ముందు ఇక్కడే చెప్పేస్తాను చూడండి ఈయన ఏమంటారు అంటే మన తాలూకా గాడ్లియర్ ట్రైబ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అయితే కొలోనియల్ పీరియడ్ ఇంకా ఉంది అని చెప్పి మీరు నమ్మాలి అని చెప్తాడండి ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ ఈజ్ నథింగ్ బట్ కొలోనియల్ పీరియడ్ అని చెప్తాడు ఎందుకంటే దీస్ కొలోనియల్ పీపుల్ ఎవరు దీస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ వాంట్ టు బి అండర్ ఏ గవర్నమెంట్ దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కమింగ్ విత్ దీస్ అప్రైజింగ్స్ ఈ తాలూకు తిరుగుబాటులతో ముందుకు వస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు వాళ్ళ ల్యాండ్స్ ని వాళ్ళని కంట్రోల్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మనకి ఇష్టం లేకుండా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేశారు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు మన రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేశారు దాని అర్థం ఏంటి దే ఇంపోజ్ దర్ కల్చర్ అంటూ అస్ వైట్ మెన్స్ బర్డెన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం వై దాని అర్థం ఏంటి సో ఇండియా అనేది వాళ్ళ కాలనీగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు ఇండియా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉండేటువంటి ట్రైబ్స్ ఉన్నారు వాళ్ళని మనం అడ్మినిస్టర్ చేస్తున్నాం వాళ్ళని మనం గవర్న్ చేస్తున్నాం వాళ్ళ మీద మన కల్చర్ ఇంపోజ్ చేస్తున్నాం మన తాలూకా ఇవేవైతే ఉంటాయో మన తాలూకా సివిలైజ్డ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తున్నాం మనం నో వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ ఎడ్యుకేటెడ్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ సివిలైజ్డ్ కదా సో దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ సింప్లీ కొలోనియల్ పీరియడ్ అనేది ఇంకా అంతం కాలేదనే చెప్తున్నారు అర్థమైందా అంతం కాలేదు అని చెప్పి మన తాలూకా గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరిగింది అర్థమైందమ్మా క్లారిటీ వచ్చిందా ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్లియర్ వాట్ హీస్ ట్రయింగ్ టు సే ఏమైనా డౌట్ ఉందా క్లియరా రైట్ సో మన గాడ్లియర్ ఏమంటారు అంటే వాట్ ఎవర్ దిస్ పర్టిక్యులర్ డెఫినేషన్ ఏదైతే ఉందో ట్రైబ్ అనేటటువంటి దానికి డెఫినేషన్ ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నట్టు ఇచ్చినటువంటిది ఇట్ ఈస్ ప్రీ క్యాపిటలిస్టిక్ అండ్ ప్రీ ఇండస్ట్రియల్ సొసైటీస్ ప్రీ కొలోనియల్ ఎరాలో అది అప్లై అవుతుంది బట్ పోస్ట్ కొలోనియల్ ఎరాలో దే ఆర్ మోర్ సివిలైజ్డ్ నౌ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బార్బేరియస్ నౌ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ రేస్ ఆఫ్ ట్రైబ్ నో రేస్ ఆఫ్ పీపుల్ నౌ అని చెప్పి మన తాలూకా గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది At his point, Godlier defines a tribe as a social organization characterized by a special mode of production. They are not anymore a barbarous or, you know, underdeveloped people, so undercivilized people, but we can characterize them with special mode of production. And he said, "Mana taluka Godlier evaraithe untaru em cheppadam ane jarigindi. This should be the universal approach." And he said, "Cheppadam." సో అర్థమైందా సో వాట్ ఎవర్ ది ఆంథ్రోపాలజిస్ట్ ఏం చెప్తున్నారు మన గాడ్లియర్ ఎలా డిఫరెన్షియేట్ ఎలా కాంట్రడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది అందరికి ఎవ్రీవన్ ఇక్కడి వరకు క్లియర్ అయితే టైప్ ఎస్ చాలా కొద్దిగా కష్టం అండి బట్ అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు రైట్ దెన్ చూడండి మెనీ డెఫినేషన్స్ ఫర్ ట్రైబ్స్ కి చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు చాలా చాలా డెఫినేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది సో మెనీ సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ హావ్ మేడ్ సర్టెన్ అటెంప్ట్స్ టు డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ అనేటటువంటి కాన్సెప్ట్ డిఫైన్ చేయడానికి చాలా మంది సోషల్ ఆంథ్రోపాలజిస్టులు చాలా డెఫినేషన్స్ తో ముందుకు వచ్చారండి ఫర్ ఇన్స్టెన్స్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్ ఎవల్యూషనరీ థింకర్ మోర్గాన్ డు యు రిమెంబర్ మోర్గాన్ మనం ఆంథ్రోపాలజికల్ థియరీస్ లో మాట్లాడుకున్నాం ఈయన తన బుక్ అయినటువంటి సిస్టమ్స్ ఆఫ్ కాన్సాంజునిటీ అండ్ డెఫినిటీ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ ఈ బుక్ లో మన తాలూకా ట్రైబ్ అనేటటువంటి కాన్సెప్ట్ కి ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈయన ఏం చెప్పారో చూడండి ఏ ట్రైబ్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆర్గనైజ్డ్ సొసైటీ అని చెప్తారండి సో వీ ట్రీట్ ట్రైబ్స్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సొసైటీ నో దే ఆర్ బార్బేరియస్ అనుకుంటాం బట్ దే ఆర్ కంప్లీట్లీ అన్ ఆర్గనైజ్డ్ సొసైటీ దే హావ్ ఎ పర్టిక్యులర్ కస్టమ్స్ దే హావ్ పర్టిక్యులర్ రిచువల్స్ అండ్ రైట్స్ దే హావ్ పర్టిక్యులర్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇవన్నీ వాళ్ళకి పర్టికులర్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దే ఆర్ కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ సొసైటీ అకార్డింగ్ టు మోర్గాన్ దేర్ ఫోర్ ఏ ఫార్మ్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ఇట్ సెల్ఫ్
So it is a form of social organization. It is capable of reproducing itself. So ఎప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక సోషల్ ఆర్గనైజేషన్ అనేది తనకి తాను రీప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది ఓన్లీ ఇఫ్ దేర్ ఆర్ పర్టిక్యులర్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఇన్ ద సొసైటీ సపోజ్ ఒక సోషల్ నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి లెట్ us try to understand this particular statement మార్గాన్ చెప్తుంది సో ఒక సొసైటీలో ఒక ఆర్గనైజ్డ్ సొసైటీలో మనది ఇప్పుడు ఆర్గనైజ్డ్ సొసైటీలో దేర్ ఇస్ ఎ సిస్టమ్ కాల్డ్ మ్యారేజ్ మ్యారేజ్ లో మనకి ఇప్పుడు మన మన ఆంధ్రప్రదేశ్ లో ఏం ఫాలో అవుతారు పేట్రిలోకల్ మ్యారేజ్ అనేది ఫాలో అవుతారు దట్ ఈస్ బ్రైడ్ కమ్స్ టు గ్రూమ్స్ ప్లేస్ సో బ్రైడ్ అనేది గ్రూమ్స్ ప్లేస్ రావడం అనేది జరుగుతుంది సిన్స్ ఎందుకు మనం ఈ మన సొసైటీని ఆర్గనైజ్డ్ సొసైటీ అంటాం మన పేరెంట్స్ జనరేషన్ లోనే కాదు ఈవెన్ ఇన్ అవర్ జనరేషన్ ద సేమ్ సిస్టమ్ ఆఫ్ పేట్రిలోకల్ మ్యారేజ్ ఎగ్జిస్ట్ సో వీఆర్ ట్రయింగ్ టు రీప్రొడ్యూస్ ద ఏజ్ ఓల్డ్ సిస్టమ్ అండ్ నా తర్వాత వచ్చేటటువంటి నా కొడుకులు కూడా పేట్రిలోకల్ సిస్టమే ఫాలో అవుతారు బికాస్ ఆర్ సొసైటీ ఈజ్ ఎ వెరీ ఆర్గనైజ్డ్ సొసైటీ అంటిల్ ఆర్ అన్లెస్ ఒక రెవల్యూషన్ కానీ ఒక సిగ్నిఫికెంట్ సోషియో ఎకనామిక్ చేంజెస్ కానీ వస్తే తప్ప ఈ పర్టిక్యులర్ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వదు ఇది ఫర్ ఏజ్ ఓల్డ్ జనరేషన్స్ కంటిన్యూ అవుతుంది బికాస్ అవర్ సొసైటీ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సొసైటీ సపోజ్ ఆర్ సొసైటీ ఈజ్ అన్ఆర్గనైజ్డ్ సొసైటీ అనుకోండి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు అనుకోండి మా తల్లిదండ్రుల యొక్క జనరేషన్ పేట్రిలోకల్ మ్యారేజ్ ఫాలో అవుతుంది మ్యారేజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నా జనరేషన్ మెట్రిలోకల్ ఫ్యామిలీని ఫాలో అవుతుంది నా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుంటారు ఇది జరుగుతుంది అర్థమైందా సో ఒక అన్ఆర్గనైజ్డ్ సొసైటీలో దట్ హ్యాపెన్స్ నో వీ కాంట్ రీప్రొడ్యూస్ ద ఏజ్ ఓల్డ్ సిస్టమ్ బట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో మనం ఏజ్ ఓల్డ్ సిస్టమ్ నో ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ ఆర్గనైజేషన్ ని మళ్ళీ ద సోషల్ స్ట్రక్చర్ ని మళ్ళీ మనం రీడిఫైన్ చేస్తాం ద సేమ్ ఓల్డ్ కిన్షిప్ కానీ ద సేమ్ ఓల్డ్ మ్యారేజ్ కానీ రిలీజియన్ కానీ రిలీజియస్ బిలీఫ్స్ వాట్ ఎవర్ వి ట్రై టు రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ సో సేమ్ మన తాలూకా మన మార్గాన్ అదే చెప్పారండి ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ సొసైటీ ఎందుకంటే ఒక జనరేషన్ లో జరిగినటువంటి మ్యారేజ్ మళ్ళీ తర్వాత జనరేషన్ లో కూడా ట్రైబ్స్ లో కూడా జరుగుతుంది ఒక జనరేషన్ లో ఉన్నటువంటి కిన్షిప్ టెర్మినాలజీ తర్వాత జనరేషన్ లో కూడా అదే కిన్షిప్ టెర్మినాలజీ అనేది వాడతారు అర్థమైందా అని చెప్పి మార్గాన్ ఎవరైతే ఉంటారో మార్గాన్ చెప్పడం అనేది జరిగింది హీ వాజ్ రిలక్టెడ్ టు కాల్ ట్రైబ్స్ యాజ్ ఏ యు నో బార్బేరియస్ సొసైటీ బట్ రాదర్ హీ కాల్ ట్రైబ్స్ యాజ్ ఏ కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ సొసైటీ రైట్ చూడండి మార్గాన్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ పొజిషన్ అండ్ సేస్ దట్ ఎ ట్రైబ్ ఈస్ సినోనిమస్ టు క్లాన్ ఎ ట్రైబ్ అనేటటువంటి క్లాన్ తో సిమిలర్ ఇంకా గట్టిగా మాట్లాడి ఏం చెప్తారంటే బ్రాడ్వే ట్రైబ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాన్స్ వివిధ రకాలైనటువంటి తెగలు కలిసి ఒక ట్రైబ్ గా ఏర్పడడం అనేది జరుగుతుంది డిఫరెంట్ క్లాన్స్ కలిసి ఒక ట్రైబ్ గా ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్పి మన తాలూకా మార్గాన్ ఎవరైతే ఉంటారో మార్గాన్ చెప్తారండి ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ సోషల్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ ట్రైట్స్ సో ట్రైబ్ కి ఫాలోయింగ్ ట్రైట్స్ ను కింద పేర్కొనబడినటువంటి లక్షణాలు ఉంటాయంటే అకార్డింగ్ టు మార్గాన్ చూడండి ఏంటంటే అవి దే ఆర్ నాట్ ఇట్ ఆల్ సివిలైజ్డ్ గా ఉండరు ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ సొసైటీ నో వాళ్ళకు పొలిటికల్ సొసైటీగా ఉండడం అనేది జరుగుతుంది క్లియర్ అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకు ఉండదు ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఎ స్టేట్ వాళ్ళకు గవర్నమెంట్ అనేది ఉండదు ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాన్స్ ఈయన చెప్తాడు ట్రైబ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాన్స్ క్లాన్స్ అనేవి కలిసి ట్రైబ్ అనేది ఏర్పడుతుంది అంటాడు ఇట్ హ్యాస్ ఎ నేమ్ ఎవ్రీ ట్రైబ్ హ్యాస్ ఎ నేమ్ ప్రతి ఒక్క ట్రైబ్ కి ఒక పేరు అనేది ఉంటుందని చెప్తున్నాడు ఇట్ ఈస్ ఎ సెపరేట్ డయలెక్ట్ వాళ్ళకంటూ ఒక సెపరేట్ డయలెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది సో వాళ్ళకంటూ ఒక సెపరేట్ డయలెక్ట్ ఉంటుంది ఇట్ హ్యాస్ ఎ గవర్నమెంట్ వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ స్పెసిఫిక్ గవర్నమెంట్ అనేది ఉంటుంది ఇట్ ఈస్ నాట్ నో వాళ్ళకు ఒక స్టేట్ ఉండదు బట్ గవర్నమెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది వాట్ ఈస్ ఎ స్టేట్ అండ్ వాట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఎవరైనా చెప్పగలరా స్టేట్ కి గవర్నమెంట్ కి డిఫరెన్స్ సో స్టేట్ అంటే పొలిటికల్ బౌండరీ అంత కలిపి సార్ గవర్నమెంట్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ రూల్స్ ఫ్రేమ్ చేసుకుని వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళే స్కీమ్స్ తయారు చేసుకోవడం ఇంప్లిమెంట్ చేసుకోవడం ఉంటుంది సార్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఏ స్టేట్ ఈస్ ఏ కంటిన్యూస్ గవర్నమెంట్ అండి గవర్నమెంట్ ఈస్ టెంపరీ ప్రభుత్వం టెంపరీగా ఉంటుంది బట్ స్టేట్ ఈస్ కంటిన్యూస్ థింగ్ ఇట్ హ్యాస్ సమ్ పర్మనెంట్ అండ్ పొలిటికల్ బౌండరీస్ ఉంటాయి అర్థమైందా సో దీనికి మన ట్రైబ్ ఏదైతే ఉంటుందో ట్రైబ్ కి పొలిటికల్ బౌండరీస్ కానీ లేకపోతే కంటిన్యూస్ గవర్నమెంట్ కానీ ఉండదు సిస్టమిక్ ఒక స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ సిస్టమ్ అనేది ఉండదు బట్ మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే మన తాలూకా ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎ గవర్నమెంట్ దే హ్యావ్ ఎ చీఫ్ అండ్ హీ విల్ కమ్అప్ విత్ డిఫరెంట్ పాలసీస్ ఆయన మన ట్రైబ్ యొక్క వెల్ఫేర్ కోసం డిఫరెంట్ పాలసీస్ తో ముందుకు రావడం అనేది జరుగుతుంది సో ఒక ట్రైబ్ కి ఈ లక్షణాలన్నీ ఉంటాయి అని చెప్పి ఎవరు చెప్పారు
మన తాలూకా మార్గాన్ ఎవరైతే ఉంటారో మార్గాన్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నౌ మెనీ అదర్ డెఫినేషన్స్ అనేవి చూద్దాం చూడండి. మార్షల్ సాలిన్స్, ఎ ఫార్వర్డ్ లుకింగ్ కాంటెంపరీ సోషల్ ఆంథ్రపాలజిస్ట్, ఈయన ఏం చెప్తారు 1961లో మొదటిసారి ట్రైబ్ ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈయన ఏం చెప్తారో చూడండి. అకార్డింగ్ టు హిమ్, ఎ ట్రైబ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సొసైటీ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కంపారిటివ్ ఆంథ్రపాలజీ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఆఫ్ సోషల్ ఎవల్యూషన్ విత్ ఇన్ ఎ థియరీ ఆఫ్ హిస్టరీ. ఈయన ట్రైబ్ అనేటటువంటి పదానికి ఒక హిస్టారికల్ పెర్స్పెక్టివ్ అనేది ఇస్తారు. ట్రైబ్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ డిస్టింక్ట్ సొసైటీ కాదు, ఒక వేరుగా ఉండేటటువంటి ఒక సమాజం కాదు. ఇట్ ఈస్ రాదర్ ఏ ఎవల్యూషనరీ స్టేజ్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కల్చరల్ గ్రూప్స్ యొక్క ఎవల్యూషన్ లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, బ్యాండ్ తర్వాత ఏమొస్తుందని చెప్పుకున్నాం, ట్రైబ్ తర్వాత ఏమొస్తుందని చెప్పుకున్నాం, చీఫ్డమ్ తర్వాత ఏమొస్తుందని చెప్పుకున్నాం, నేషన్, స్టేట్ ఆర్ నేషన్. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? సో ఇది మనకి కల్చరల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఎవాల్వ్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మన తాలూకా సాలిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇదే చెప్పారు, ట్రైబ్ ఈజ్ ఏ ఎవల్యూషనరీ స్టేజ్. సో ట్రైబ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రైబ్స్ కూడా ఎప్పుడో ఒకసారి తర్వాత చెఫ్డమ్ ని తర్వాత స్టేట్ ని తమకు తాము తీసుకుంటాయి, తమకు తాము ఏర్పాటు చేసుకుంటాయి. బట్ కానీ అకార్డింగ్ టు మనకి గోల్డియర్ ఏం చెప్పడం అనేది జరుగుతుంది, సిన్స్ వాళ్ళు ఎవల్యూషనరీ ఫేజ్ లో ఉండడం వల్ల మీ తాలూకా గవర్నమెంట్స్, యంగ్ పొలిటికల్ నేషన్స్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైబ్స్ మీద ఆధిపత్యం అండ్ అథారిటీ అనేది చేయడం వల్ల ఇట్ ఈస్ సింప్లీ ఎ కొలోనియల్ పీరియడ్, యు ఆర్ కొలనైజింగ్ దెమ్. నో, సింప్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ ఇస్ నథింగ్ బట్ కొలోనియల్ పీరియడ్ అని చెప్పి మన తాలూకా విత్తన ఎవరైతే ఉన్నారో, గాడ్లియర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్, ప్రాపర్లీ అనలైజ్డ్ ఎవల్యూషనరీ స్టేజ్ అని చెప్పి మన మార్షల్ సాలిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, అకార్డింగ్ టు హిమ్ దేర్ ఆర్ ఫోర్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్. సో వాట్ ఆర్ దిస్ ఫోర్ స్టేజెస్? ద బ్యాండ్, ట్రైబ్, చెఫ్డమ్ అండ్ స్టేట్ అండి. ఈ ఫోర్ స్టేజెస్ లో వన్ ఆఫ్ ద స్టేజెస్ ట్రైబ్. ఈయన ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్, ఇన్ హిస్ లేటర్ వర్క్ ఆఫ్ 1968, తర్వాత అయినా చెఫ్డమ్ అనేటటువంటి స్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా ఇది చేయడం అనేది జరిగింది. సో మారుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా చెఫ్డమ్ అనేది ఎవాల్వ్ అవుతూ ట్రైబ్స్ ఫైనలీ ఎవాల్వ్ ఇంటూ ఏ స్టేట్. ఎందుకు ఈయన చెప్పడం అనేది జరిగింది? సో మెనీ ట్రైబల్ ఆర్గనైజేషన్స్, వాట్ దే ఆర్ కమింగ్ అప్ విత్, ట్రైబల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి ఆల్ అరౌండ్ ద వరల్డ్, మనం ఆఫ్రికాలో చూసుకున్నా లేకపోతే ఎక్కడైనా చూసుకున్నా, సెపరేటిస్ట్ మూమెంట్స్ అనేవి లాంచ్ చేస్తున్నాయి. దే ఆర్ trying to get nation stage, statehood anedi vallu kavalani korukuntunnaru, separate statehood. They are not trying to evolve into a chiefdom and then to state, kani ill madhya ventane em korukuntunnaru, urgent ga statehood kavalani cheppi korukuntunnaru. Anduke maarutunnatundi paristhithulu drushtilo pettukoni mana taluka sali em cheppadam anedi jarigindi cheppandi, chiefdom edaithe untundo adi undadu evolutionary stage lo, only em undadam anedi jarugutundi, only state kinda evolve aipothundi tribe ani cheppi cheppadam anedi jarigindi. A tribe is of the order of a large collection of bands, but is not simply a collection of bands. Mana taluka itane em chepparu ante salin em chepparu cheppadam ane jarigindi ante bands, tribe aneetatundi collection of bands, large collection of bands ani cheppi cheppadam ane jarigindi. Bands ane vallu ekkuva collective ga jerthe tribe ga maaradam ane jarutundi ani cheppi salin cheppadam ane jarigindi. And he differs from Morgan. Ina Morgan tho different ga untarandi. His thrust of definition is on the collection of bands. For a tribe, some government is essential. Tribe ki government ane tappakunda untundi. This government coordinates other activities of the tribe. Ee government edaithe untundo, ee government tribe yokka other activities ni govern cheyadam ane jarugutundi ani cheppi mana taluka veellu evaraithe untaro, salins evaraithe untaro, ayana cheppadam anedi jarugutundi. Ardhamainda? What he is trying to say? Morgan cheppina, Morgan edaithe chepparu, మార్గాన్ ఒక డిఫరెంట్ ట్రైట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. మార్గాన్ సమ్ ట్రైబ్ కి ఎటువంటి ట్రైట్స్ ఉంటాయి, యూనివర్సల్ గా ఎటువంటి ట్రైట్స్ ఉంటాయి అని చెప్పి మార్గాన్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మార్గాన్ ఏం చెప్పారు, ఇట్ ఈస్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ రాదర్ దాన్ ఏ బార్బేరియస్ సొసైటీ, ఇట్ ఈస్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీ అని చెప్పారు. మన సాలిన్స్ ఏం, వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే, ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ స్టేజ్ ఇన్ ద కల్చరల్ ఎవల్యూషన్ అని చెప్పి మనకి సాలిన్ చెప్పడం అనేది జరిగింది. Thus, it is clear that the tribe is a collection of clans or bands. It has a name, a dialect. Chudandi, a tribe has a name, oka peru untundi,
డయలెక్ట్ ఒక డయలెక్ట్ ఉంటుంది స్టేట్ ఉండడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ ఉండడం అనేది జరుగుతుంది అండ్ అబౌవ్ ఆల్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సొసైటీ హావింగ్ సమ్ స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ సో మనకి గాల్డియర్ చెప్పినట్టు వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ యూనివర్సల్ డెఫినేషన్ ఫర్ ఇట్ ఫర్ ద టర్మ్ కాల్డ్ ట్రైబ్ సో ట్రైబ్ ఏముంటుంది అకార్డింగ్ టు మోర్గాన్ నేమ్ ఉంటుంది డైలెక్ట్ ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది అండ్ అకార్డింగ్ టు సాలిన్స్ స్టేట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అండ్ తర్వాత ఏముండడం అనేది జరుగుతుంది సో అకార్డింగ్ టు మన గాడ్లియర్ డిస్టింక్ట్ ఆర్ స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది మార్క్సిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో మార్క్సిస్ట్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అర్థమైందా ఇట్ ఈస్ అట్ ఎ సర్టైన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేజ్ మళ్ళీ అగైన్ అకార్డింగ్ టు సాలిన్స్ ఇట్ ఈస్ అట్ ఎ సర్టైన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేజ్ ఒక డెవలప్మెంట్ స్టేజ్ కింద ఉండడం అనేది జరుగుతుంది హౌఎవర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ట్రైబ్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూరోపియన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ ట్రైబ్ కానీ ఇప్పటి వరకు మనం వాట్ ఎవర్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ దట్ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ యూరోపియన్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ కానీ ఇండియన్ పెర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది ఇండియన్ పెర్స్పెక్టివ్ లో ట్రైబ్ వేరే నిర్వచనం అనేది ఉంది సో ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు ట్రైబ్ ని వేరేగా నిర్వచించడం అనేది మొదలు పెట్టారు వాళ్ళు ఏం చెప్పడం అనేది జరిగిందో చూద్దాం అర్థమైందా రైట్ సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైందమ్మా ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్ ఏవైనా గ్యాప్స్ ఉన్నాయి అండర్స్టాండింగ్ లో క్లియర్ అమ్మా ఐ ఆల్వేస్ సే ఎవైనా డౌట్స్ ఉంటే మొహమాట పడకుండా అడగండి అమ్మా ఓకేనా అస్సలు మొహమాట పడదు ఎవరికి ఏం డౌట్ ఉన్నా ఓకేనా ఎన్నిసార్లు అయినా చెప్తాం ఇక్కడ వరకు చెప్పింది ఎవరైనా చెప్పగలరా విష్ణు కెన్ యూ ట్రై కన్ఫ్యూజనా యా ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్ త్రూ ప్రాక్టీస్ వస్తుందమ్మా ఓకేనా త్రూ ప్రాక్టీస్ త్రూ రివిజన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది డోంట్ వరీ మనం మార్గాన్ మీకు తెలిసిన వ్యక్తే కదా ఎడ్మండ్ లీచ్ పేరు కూడా మనం విన్నామా ముందు రైట్ సో ఇప్పుడు కొత్తగా ఎవరు యాడ్ అయ్యారు గోల్డియర్ అండ్ సాలిన్స్ ఎవరైనా వాళ్ళే యాడ్ అయ్యారు అంతే కదా ఇంకెవరైనా ఉన్నారా లేరు కదా సో సింపుల్ సో చూడండి ట్రైబ్ ఇఫ్ ఒకసారి సమరైజ్ చేస్తాను చూడండి ఒకసారి కన్ఫ్యూజన్ పోతుంది ట్రైబ్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఇది లాటిన్ టైమ్ నుంచి రావడం అనేది జరిగింది లాటిన్ టైమ్ ఏంటి నాతో పాటు అన్మ్యూట్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నించండి ట్రైబూస్ అంటే ఏంటి గ్రూప్స్ ఇన్ టు విచ్ రోమన్ సొసైటీ డివైడెడ్ రోమన్ సొసైటీ డివైడ్ అయినటువంటి గ్రూప్స్ అర్థమైందా ప్రెబియన్స్ అండ్ సేల్స్ అండ్ ఇదైతే ఉందో అది అండ్ మన తాలూకు ట్రైబూస్ ఏదైతే ఉంటుందో ట్రైబూస్ గా డివైడ్ చేయడం అనేది ట్రై అంటే త్రీ అని చెప్పి అర్థం ఉంది సో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారు గ్రీక్స్ ఎవరైతే ఉన్నారు గ్రీక్స్ ఎలా వాడేవాళ్ళు ఒక పొలిటికల్ డివిజన్ కింద వాడడం అనేది జరిగింది అండ్ దాంతోపాటు మనకి ఫ్రెటర్నిటీస్ కింద కూడా వాడడం అనేది జరిగింది ఐరిష్ సొసైటీస్ లో ఏమని వాడేవాళ్ళు సర్నేమ్స్ సేమ్ సర్నేమ్ ఉన్న వాళ్ళందరినీ ఒక దీనిగా పిలవడం అనేది ట్రైబ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది కదా సో ట్రైబ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ అనేవి మనకు కనిపించడం అనేది వెస్టర్న్ సొసైటీస్ లో అండ్ దాంతోపాటు ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆంథ్రోపాలజిస్ట్ లో ఆక్స్ఫర్డ్ డెఫినేషన్ లో ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటి ట్రైబ్ ఈజ్ అ రేస్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద మెయిన్ ల్యాండ్ పీపుల్ అండ్ హు ఆర్ ఇన్ బార్బేరియస్ కండిషన్స్ బార్బేరియస్ అండ్ బ్యాక్వర్డ్ కండిషన్ లో ఉండే వాళ్ళని ట్రైబ్ అని చెప్పి పిలుస్తామని చెప్పి ఆక్స్ఫర్డ్ డెఫినేషన్ మనకు చెప్పడం అనేది జరిగింది సో అండ్ మనకి ఏదైనా ఒక థియరీకి ఎన్ని అప్రోచెస్ ఉంటాయి ఒకటి యూనివర్సల్ అప్రోచ్ అండ్ పర్టిక్యులరిస్ట్ అప్రోచ్ అనేది ఉంటుంది మనం ఏంటి ఏ అప్రోచ్ మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు యూనివర్సల్ అప్రోచ్ కింద మాట్లాడడం అనేది జరిగింది మనకి గాడ్లియర్ ఏ అప్రోచ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఏ అప్రోచ్ మార్క్సిస్ట్ అప్రోచ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో యూనివర్సల్ అప్రోచ్ దట్ ఎగ్జాక్ట్లీ సో మార్క్సిస్ట్ అప్రోచ్ మార్క్స్ ఏం చెప్తాడు మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిటర్మైన్స్ సోషల్ ఆర్గనైజేషన్ డిటర్మైన్ చేస్తుంది అని చెప్తాడండి సో దీన్ని దేనికి అప్లై చేశాడు ఈ తాలూకు అప్రోచ్ ని మన తాలూకు గాల్డియర్ ట్రైబ్ అనేటటువంటి కాన్సెప్ట్ కి అప్లై చేయడం అనేది జరిగింది అప్లై చేసి తన తాలూకు డెఫినేషన్ ఎలా ఇస్తాడు
tribal mode of production. Exactly. Tribal mode of production is distinct from the mainland people. So tribes are distinct. అని చెప్పి మన తాలూకితం చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ యూనివర్సల్ డెఫినేషన్ అని చెప్పి చెప్తారు. ఆంథ్రోపాలజిస్టులు టూ థియరీస్ తో ముందుకు వస్తారు. ఆంథ్రోపాలజిస్టులు ట్రైబ్ అనే పదాన్ని రెండు రియాలిటీస్ కు వాడతారు. ఫస్ట్ రియాలిటీ ఏంటి, ఫస్ట్ ఒక డిస్టింక్ట్ సొసైటీని డిఫైన్ చేయడానికి, రెండవది ఏంటి, పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎవల్యూషనరీ స్టేజ్. ఎగ్జాక్ట్లీ సొసైటీని, రెండవది కల్చరల్ ఎవల్యూషన్ లో ఒక ఎవల్యూషనరీ స్టేజ్ ని డిఫైన్ చేయడానికి వాడతారని చెప్పి చెప్తారు. కానీ ఈ రెండు డెఫినేషన్స్ కరెక్ట్ కాదు అని ఎవరు చెప్తారు, చాలా మంది ఆంథ్రోపాలజిస్ట్ చెప్తారు, దాంతోపాటు గోల్డియర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. బికాస్ ఈ తాలూకు డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ బార్బేరియస్ అండ్ రేస్ ఆఫ్ పీపుల్ డెఫినేషన్, అది ఓన్లీ ప్రీ క్యాపిటలిస్టిక్ అండ్ ప్రీ ఇండస్ట్రియల్ అండ్ ప్రీ కొలోనియల్ టైమ్స్ కు మాత్రమే మనం అసిమిలేట్ చేయగలము. బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సినారియోస్ కి కరెక్ట్ డెఫినేషన్ ఏంటని చెప్తాడు గోల్డియర్ తన తాలూకు అప్రోచ్ తో, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏది, ఎగ్జాక్ట్లీ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిటర్మైన్ సోషల్ ఆర్గనైజేషన్. సో సిన్స్ ట్రైబల్ పీపుల్ యొక్క మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెంట్ గా ఉండడం వల్ల, దోస్ పీపుల్ హూస్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ డిఫరెంట్ దే ఆర్ కాల్డ్ ట్రైబ్స్ అని చెప్పి మన తాలూకు గోల్డియర్ చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా మార్క్సిస్ట్ అప్రోచ్ ఏంటో అందరికి ఇక్కడ వరకు? నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ట్రైబ్స్ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఎవరి గురించి చెప్పుకున్నాం, మార్గాన్ గురించి చెప్పుకున్నాం. మార్గాన్ ఏం చెప్తాడు, ట్రైబ్ అనేటటువంటిది అన్ఆర్గనైజ్డ్ సొసైటీ కాదు, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. బికాస్ ఇట్ కెన్ రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్, సో దాన్ని తను రీప్రొడ్యూస్ చేయగలదు అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ట్రైట్స్ ఆఫ్ ట్రైట్స్ ఫర్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో ట్రైబ్ ని మన తాలూకు మార్గాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సెకండ్, మన ట్రైబ్ కి డెఫినేషన్ ఎవరిస్తారు, సాలిన్స్, సాలిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సాలిన్స్ ఏం చెప్పడం అనేది జరుగుతుంది, ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ స్టేజ్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీన్ని బేస్ చేసుకుని మనం డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్ అని చెప్పాము. ట్రైబ్ హ్యాస్ ఎ నేమ్, ట్రైబ్ హ్యాస్ ఎ డయలెక్ట్, ట్రైబ్ హ్యాస్ ఎ స్టేట్, ట్రైబ్ హ్యాస్ ఎ గవర్నమెంట్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ సొసైటీ హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. సో వాటికంటూ ఒక స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏవైతే థియరీస్ బేస్ చేసుకుని మనం ఒక డెఫినేషన్ తో వీ కేమ్ అప్ విత్ ఎ డెఫినేషన్. అర్థమైందా? సో వీళ్ళందరూ చెప్పింది అంత. అర్థమైందమ్మా? ఒక క్లారిటీ వచ్చిందా ఇప్పుడు, పిక్చర్ వచ్చిందా? Yes sir, yes sir. Right? సో దీన్ని వర్డ్స్ లా డిఫైన్ చేస్తే సరిపోతుంది, ఎలాబొరేట్ చేస్తే దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్ సార్. డైలెక్టిక్ కి ఐడియోలెక్టిక్ కి డిఫరెన్స్ చెప్తారా సార్? ఏంటమ్మా? డైలెక్టిక్ కి ఐడియోలెక్టిక్ కి డిఫరెన్స్ చెప్తారా సార్? విష్ణుని నెక్స్ట్ క్లాస్ లో చెప్పనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థాంక్యూ సార్. వెల్కమ్. అండ్ పేపర్ టూ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా త్వరగా అవుతుంది సిలబస్, అండ్ దాంతోపాటు డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్? సో నెక్స్ట్ చూడండి, ద పర్టిక్యులరిస్ట్ అప్రోచ్, ఇండియన్ పర్స్పెక్టివ్ లో వాట్ ఆర్ ట్రైబ్స్ అని చూద్దాం. చూడండి, నిహర్ రంజన్ రే హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు హోల్డ్ ఎ నేషనల్ సెమినార్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ సిమ్లా ఇన్ 1969. సో నిహార్ రంజన్ రే, హీస్ అన్ ఇండియన్ ఆంథ్రోపాలజిస్. ఈయన 1969లో సిమ్లా కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో, సిమ్లా సెమినార్ ఏదైతే ఉంటుందో దానిలో ట్రైబ్ అనేటటువంటి పదానికి ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఏం డెఫినేషన్ ఇచ్చారో చెప్తాను చూడండి. ఇండియన్ పర్స్పెక్టివ్ లో నో ఇండియన్ ట్రైబ్స్ కి డెఫినేషన్, ద సో కాల్డ్ ట్రైబల్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉండేటటువంటి ట్రైబల్స్ ఆర్ ద ఇండిజినస్, అంటే ఎప్పటి నుంచో, ఈవెన్ ఆరియన్స్ భారతదేశంలో అడుగు పెట్టక ముందే భారతదేశంలో అడుగు పెట్టినటువంటి పీపుల్, autochthonous people of the land. They are the main, they are the indigenous and they are the main owners of this particular land. They are native to this particular land. They are aboriginals ani cheppi cheppadam ane jarigindi. They are original inhabitants of this particular land. So they are the people who born on this particular Indian subcontinent, vale tribes, in the sense that they had been long settled in different parts of the country before the Aryan speaking peoples penetrated India to settle down first in the Kabul and Indus valleys and then within the millennium and a half to spread out over large parts of the country along the plains and river valleys. Chudandi ina em cheppadam ane jarugutundi, tribes ki definition, tribes are first indigenous ani cheptadu, ante ee land ki belong ainatvanti people first. So second em cheptaru, ok సెకండ్ ఏం చెప్తాడు, ఆరియన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఆరియన్స్ ఎంటర్ అవ్వక ముందు నుంచే భారతదేశంలో ఉండేటటువంటి పీపుల్. సో చూడండి మీకు ఒక ఇది చెప్తాను, వాట్ హ్యాపెండ్,
సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ దట్ వాస్ ఫ్లరిష్డ్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్. ఇండస్ రివర్ యొక్క సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఈ సివిలైజేషన్ అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంత అద్భుతంగా ఫ్లరిష్ అయినటువంటి సివిలైజేషన్ ఏదైతే ఉందో అది అర్బన్ సివిలైజేషన్. మీ అందరికీ తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత డిక్లైన్ అయిన తర్వాత భారతదేశంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఆర్యన్స్. వీళ్ళు ఎలా భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది, త్రూ హిందూకుష్ మౌంటైన్స్ లో ఉండేటటువంటి ఖైబర్ పాస్ గుండా భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. సో అడుగు పెడుతూ వీళ్ళు ఏం తీసుకొచ్చారు, ఐరన్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ వెపన్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు తలకాయల్లో ఏం తీసుకొచ్చారు, వేదాస్ ఏవైతే ఉన్నాయి వేదాస్ని తీసుకురావడం అనేది జరిగింది, చతుర్వేదాస్. దాంతోపాటు ఇంకేంటి, చారియట్స్ ఏవైతే ఉన్నాయి చారియట్స్, సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయి వెపన్స్, వీటన్నిటిని తీసుకొని భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. వీళ్ళందరూ అడుగు పెట్టి ఏం చేశారు, లోకల్ గా ఉండేటటువంటి ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబ్జుగేట్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ థియరీ ఇస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ. ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే మ్యాక్స్ ముల్లర్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఆర్యన్స్ భారతదేశం మీద సమ్ యునో సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, యురేషియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడికి రావడం అనేది జరిగింది, భారతదేశం మీద దండెత్తొచ్చి లోకల్గా ఉండేటటువంటి పీపుల్ని సబ్జుగేట్ చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దీస్ ఆ ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ది లాటర్ బికేమ్ ద్రవిడియన్స్. తర్వాత సౌత్ వ్యాస్నో సదరన్ పార్ట్ ఆఫ్ నర్మదా వ్యాలీకి మూవ్ అయ్యి వాళ్ళు ద్రవిడియన్స్ గా మారడం అనేది జరిగింది అని చెప్పి కూడా కొన్ని థీరీస్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆర్యన్స్ ఎంటర్ అవ్వకముందు దీస్ ఆర్యన్ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆర్యన్స్ మీన్స్ నోబుల్ పీపుల్ అని చెప్పి అర్థం అమ్మ. సో ఆర్యన్స్ ఎంటర్ అవ్వకముందు ఉండేటటువంటి ఒరిజినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దోస్ పీపుల్ ఆర్ దీస్ ట్రైబ్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఇండిజినస్ పీపుల్ అండి, భారతదేశానికి చెందినటువంటి పీపుల్ అని చెప్పి నిహార్ రంజన్ రే ఎవరైతే ఉంటారో ఈయన సిమ్లా కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో కాన్ఫరెన్స్ లో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా, అర్థమైందమ్మా నిహార్ రంజన్ రే యొక్క డెఫినేషన్ ఎవ్రీవన్? Yes, sir. Right. సో చూడండి, రే ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్ ట్రైబ్ ఫ్రమ్ ద హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఐ హావ్ సెడ్ టు యూ ఈజ్ ఫ్రమ్ ద హిస్టోరియం. సిన్స్ ఐ హ్యాండిల్ హిస్టరీ, నేను ప్రీ హిస్టరీ తర్వాత ఇండస్ వ్యాలీ తర్వాత వేదిక్ చెప్పడం వల్ల వాట్ ఎవర్ ఐ సెడ్ దేర్ నేను అదే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో రే ఏం చేశారు, ట్రైబ్ కు ఒక హిస్టారికల్ పెర్స్పెక్టివ్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. హీ ఫర్దర్ సేస్ దట్ ట్రైబల్స్ హ్యాడ్ అన్ అండర్ డెవలప్డ్ ఎకానమీ. ట్రైబల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అని కూడా ఆయన చెప్పారు. ఈయన ఏం చెప్పారు, వీళ్ళ తాలూకా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అండర్ డెవలప్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ సమ్ ట్రైబ్స్ ఇంకా బార్టర్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. రీసెంట్ గా మనకి పేపర్ లో కూడా న్యూ హిందూలో కూడా రావడం అనేది జరిగింది. సమ్ మనకి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కొన్ని ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ గోదావరికి వచ్చి వాళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది, బార్టర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, వస్తు మార్పిడి విధానం. అర్థమైందా, సో ఇంకా వాళ్ళ తాలూకా ఎకానమీ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా ఒక ఆర్గనైజ్డ్ కరెన్సీకి ఇంకా వాళ్ళు అలవాటు పడలేదు అని చెప్పి చెప్తారు. ది ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్, వాళ్ళు అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ యానిమల్ హస్బెండరీ కూడా ఇది చేయడం అనేది, గ్రేజింగ్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఇదేదైతే ఉంటుందో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి రే ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ద కంట్రీ ద ట్రైబల్స్ ట్రై టు పొసెస్ యాజ్ మచ్ ల్యాండ్ యాజ్ పాసిబుల్. దిస్ ట్రైబల్ ఆర్ నో ఇన్ ద క్రేవ్ ఫర్ ల్యాండ్. ట్రైబల్స్ కి ల్యాండ్ అనేది కావాలి, బికాస్ సిన్స్ ద ఫాలోడ్ షిఫ్టింగ్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్, దీని తర్వాత చెప్పుకుంటాం మనం. సో వాళ్ళకి ఒక దగ్గర కల్టివేషన్ చేసి ఆ తాలూకా ఒక దగ్గర అడవులో చెట్లు నరికేసి అక్కడ పంటలు పండించి మళ్ళీ ఆ పంటలంతా కాల్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా పంటలు పండించి షిఫ్టింగ్ కల్టివేషన్ ఫాలో అవుతా ఉంటారండి. సో దే ఆర్ క్రేవ్ ఫర్ ల్యాండ్, యాజ్ మచ్ యాజ్ ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా, సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు హిమ్, సో ట్రైబ్ కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి, మొదటిది ఏంటి, దే హ్యాడ్ అన్ అండర్ డెవలప్డ్ ఎకానమీ. రెండవది ఏంటి, ద ప్రాక్టీస్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. థర్డ్ ఏంటి, దే ట్రై టు ప్రాసెస్ యాజ్ మచ్ ల్యాండ్ యాజ్ పాసిబుల్. ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ట్రైబల్స్ ఇన్ ఇండియా ఆర్ నోన్ యాజ్ సెవెరల్ నేమ్స్. ఇండియాలో ట్రైబల్స్ కి చాలా చాలా పేర్లతో పిలుస్తారు. వనవాసి, గిరిజన్, ఆదివాసి, జనజాతి అనేటటువంటి పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. జనజాతి ఈజ్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ఒడిశా. ఒడిశా ఈజ్ హోమ్ టు మోస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అర్థమైందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ పర్టికులర్లీ వనరబుల్ గా యూజ్ చేస్తుంది, అంటే దే ఆర్ వెరీ బ్యాక్వర్డ్,
వాళ్ళకి ఒక ఎయిడ్ అనేది సోషల్ అసిస్టెన్స్ ఎకనామిక్ అసిస్టెన్స్ అవసరం అని చెప్పి గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఒడిశాలో ఎక్కువ పీవీటీజెస్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఒడిశాలో ట్రైబల్ పీపుల్ ని జనజాతి అనేటటువంటి పదంతో వాడతారు అన్నమాట. అర్థమైందా? మీరు సొసైటీలో నేర్చుకుంటారు ఇలాంటి ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్. సో చూడండి, జనజాతి ఎవరైతే ఉంటారో దిస్ ఇలా డిఫరెంట్ పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. బిఫోర్ ద ప్రమల్గేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది ఆమోదం అవ్వక ముందు సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ ఇన్ ఇండియా మేడ్ అన్ అటెంప్ట్ టు డిఫైన్ ఇండియన్ ట్రైబ్స్. సో రాజ్యాంగం రాకముందు, మనకు స్వతంత్రం రాకముందు ఇండియాలో ఉండేటటువంటి సోషల్ ఆంథ్రోపాలజిస్ట్లు ఇండియన్ ట్రైబ్స్ ని డిఫైన్ చేయడానికి చాలా చాలా ట్రై చేశారు. మచ్ లిటరేచర్ హ్యాస్ కమ్అట్ ఆన్ ట్రైబ్స్ అండ్ దేర్ వే ఆఫ్ లైఫ్. చాలా చాలా బుక్స్ కూడా రావడం అనేది జరిగింది. దేన్ని డిఫైన్ చేయడానికి? మన తాలూకా ఇండియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిఫైన్ చేయడానికి. డిస్పైట్ దిస్ హ్యూజ్ మాస్, దేర్ ఆర్ ఎ ఫ్యూ ఆంథ్రోపాలజిస్ట్ హూ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ వర్క్ అమాంగ్ ద ట్రైబల్స్. సో ఈ మెనీ నెంబర్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్ ట్రైబల్ అయినప్పటికీ అందులో స్టాండ్అవుట్ అయిన వాళ్ళు కొంతమంది. సో వాళ్ళు ఎవరు అంటే ఎల్విన్, జిఎస్ గురియే, డిఎన్ మజుందార్, ఎన్కే బోస్ అండ్ ఎఫ్జి బెయిలీ. దీస్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే హావ్ గివెన్ దేర్ వండర్ఫుల్ వర్క్స్ ఇన్ డిఫైనింగ్ ఇండియన్ ట్రైబ్స్. ఇండియన్ ట్రైబ్స్ ని డిఫైన్ చేయడానికి వాళ్ళు అద్భుతమైనటువంటి డెఫినేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆంథ్రోపాలజిస్ట్ మనకి సిలబస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఎవరో తెలుసా? గెస్ చేయగలరా? మెనీ టైమ్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎల్విన్ అండ్ గురియే అండి. అదేవిధంగా వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్విన్ ఇచ్చినటువంటి డెఫినేషన్ కి గురియే కంప్లీట్ గా కాంట్రడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్ గా కాంట్రడిక్ట్ చేస్తారు. ఇద్దరు పోటా పొట్టిగా ఉంటారు. నువ్వు చెప్పిన తప్పంటే నువ్వు చెప్పిన తప్పంటారు. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి అప్రోచ్ కి మీకు ఏం అడుగుతారంటే కంపారిటివ్ అనాలిసిస్ అడుగుతారు. సో పర్ఫెక్ట్ గా మీకు అర్థం కావాలి. ఏం లేదు, చాలా ఈజీయే, బట్ కంపారిటివ్ అర్థం కావాలి. సో ఎల్విన్ ఏం చెప్తాడు అంటే సింపుల్ గా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేయాలి అని చెప్తారు. వాళ్ళని మెయిన్లాండ్ పీపుల్ తో కలపకూడదు అని చెప్తారు. గురియే ఏం చెప్తారు అంటే హిందూయిజం అనేది యాడ్ చేయాలి. వాళ్ళకి క్యాస్ట్ అనేది హిందూయిజం పర్స్పెక్టివ్ అనేది యాడ్ చేస్తారు. ఎలా యాడ్ చేస్తారో చెప్తాను. ట్రైబల్ పీపుల్ కి క్యాస్ట్ అనేది లేకపోవడం అనేది కాదు, ట్రైబల్ పీపుల్ ఆర్ యునో ఏన్షియంట్ హిందూస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఈజ్ ఎ బ్రాహ్మిన్ అండి. అర్థమైందా? మహారాష్ట్ర బ్రాహ్మిన్, అందుకే ఆ విషయం చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాం ఎలా ఈ ఆంథ్రోపాలజిస్ట్ ఏ విధమైనటువంటి పర్స్పెక్టివ్స్ తీసుకొచ్చారో చూద్దాం. చూడండి, వెర్నియర్ ఎల్విన్. సో ఎల్విన్ వాజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సోషల్ ఆంథ్రోపాలజిస్ట్. ఈజ్ నాట్ ఎ వెరీ ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్ బట్ ఈజ్ ఎ ఇంటెలెక్చువల్ అండ్ ఈజ్ ఎ స్కాలర్. సో ఈయన ఇంగ్లీష్ స్కాలర్, ఇంగ్లీష్ ఇంటెలెక్చువల్ అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈయన భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది, ఇండియాకి ఈయన రావడం అనేది జరుగుతుంది. సో హీ కేమ్ టు ఇండియా యాజ్ అన్ ఇంటెలెక్చువల్ అండ్ గ్రాడ్యువల్లీ కన్వర్టెడ్ టు ఇండియన్ వేస్ ఆఫ్ లైఫ్. ఇండియాలో నివాసం ఉంటూ భారతీయ జీవన శైలి ఏదైతే ఉంటుందో దానికి అలవాటు పడడం అనేది జరుగుతుంది. So, thinking as a result of contact with Mahatma Gandhi, the national movement in tribal India. Then, Mahatma Gandhi, the wonderful freedom fighter of India. So, India's independence is a very important role in Mahatma Gandhi to, and national freedom movement, to, Nehru, to, and Danto Patu, Indian National Congress, to, and tribal people, to, in a close association. Valto chala manchi contacts ane vi narpaad chestunta. He was in close touch with Gandhi as well as Nehru, and he studied and lived with several of the country's little known tribes. So desamlo undetavanti no chala takkuva avagaham unnatundi tribes evaithe untayo no takku information unnatundi tribes evaithe untayo vatni in study cheyadam anedi modalu pettaru. He is very fond of tribes and melamelaga tribes ni study cheyadamlo ina chala chala deenni iskovadam anedi. He is a great nature lover. In his quest for nature, ekkada untaru manaku nature ni vetikeetappudu tappakunda tribals, you will come across tribals. ట్రైబల్స్ ని స్టడీ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ తాలూకు కిన్షిప్, వాళ్ళ తాలూకు ఫ్యామిలీస్, వాళ్ళ తాలూకు మ్యారేజెస్, వాళ్ళ తాలూకు రిచువల్స్, వాళ్ళ తాలూకు రైట్స్, వాళ్ళ తాలూకు డైలెక్ట్స్, వీటన్నింటినీ చదువుకోవడం అనేది మొదలు పెట్టారు. ఎంత ఎడిక్ట్ అయిపోయాడు అంటే హీ హిమ్సెల్ఫ్ మ్యారీడ్ ఎ గోండ్ గర్ల్. సో నార్త్ ఈస్టర్న్ ట్రైబ్ అనేటువంటి గోండ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. మేడ్ మండలా యాజ్ ఇస్ సెంటర్ ఫర్ సోషల్ వర్క్. సో గోండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ని మండలా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఒక తాలూక్ లాగా అని అర్థం. బోన్స్ ఉండేటటువంటి ఒక 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 ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మండల అంటాం. దానికి ఈయన సెంటర్ ఫర్ సోషల్ వర్క్, అక్కడ ఒక అవేర్నెస్ తీసుకురావడం కానీ అక్కడ ఈయన తాలూకు రీసెర్చ్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. హీఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అథారిటీ ఆన్ ట్రైబల్ మెథడ్స్. ట్రైబల్ మెథడ్స్ అనేవి అన్ని
ఈయనకి బాగా తెలిసిన దానిలా ఉండడం అనేది జరుగుతుంది. మెనీ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెనీ ట్రైబల్ మెథడ్స్ గురించి, దాంతోపాటు ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ గురించి ఈయన చెప్పడం అనేది మొదలు పెడతారు. ఎవరండి? వెర్నియర్ ఎల్విన్. గుర్తు పెట్టుకోండమ్మా, ఇదంతా గుర్తుంటే మీకు ఏం చెప్పింది గుర్తుంటుంది. అంత ఆన్సర్లో రాయాలని కాదు, బట్ ఒక ఇది అనేది మీకు అర్థమవుతుంది. వెర్నియర్ ఎల్విన్ హీజ్ ఏ ఇంగ్లీష్ స్కాలర్ అండి, అదే బ్రిటిష్ సంబంధించినటువంటి ఒక స్కాలర్. హీఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్ బట్ ఈస్ జస్ట్ ఏ స్కాలర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఎక్కడికి రావడం అనేది జరిగింది, ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చి మహాత్మా గాంధీతో, నెహ్రూతో, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్తో, ట్రైబల్స్ ఇన్ ఇండియాతో కలిసి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియాలో ఉండేటటువంటి డిఫరెంట్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాటి మీద స్టడీ చేయడం కూడా జరుగుతుంది. సో ఎంత ఎడిక్ట్ అయిపోయాడంటే ట్రైబల్ లైఫ్ స్టైల్కి, ఈయన ఒక గోండ్ గర్ల్ని కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మండలాల్లో తమ సోషల్ వర్క్ ఏదైతే ఉంటుందో అది కూడా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈవెన్ ట్రైబల్ మెథడ్స్ మీద చాలా ఇంపార్టెంట్ థీరీస్ కూడా ఈయన తీసుకురావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇట్ ఈస్ ఇన్ 1943, 1943లో ఎప్పుడైతే క్విట్ ఇండియా మూమెంట్ ఒక ఎండ్కి వస్తుందో, యూనో ఇట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా వాజ్ ఆబ్వియస్, కనిపిస్తూ ఉంది, ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటబుల్ అని తెలియదు. ఆ టైంలో ఎల్విన్ కమ్అట్ విత్ ఎ స్మాల్ ప్యాంప్లెట్ టైప్ బుక్ దట్ ఈస్ లాస్ ఆఫ్ నెర్వ్. లాస్ ఆఫ్ నెర్వ్ అనేటటువంటి బుక్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో బట్ ఈ లాస్ ఆఫ్ నెర్వ్ అనేటటువంటి బుక్ని చాలా మంది కాంట్రాక్ట్ చేయడం అనేది జరిగింది. చాలా మంది ఎగ్నెస్ట్గా మాట్లాడారు. సో ఎవరు ఈ ఎల్విన్, ఏంటి మాట్లాడుతున్నారు ఈయన అసలు అని చెప్పి చాలా చాలా ఘోరంగా ఈయన తిట్టిపోయడం అనేది జరిగింది. ఏంటి లాస్ ఆఫ్ నెర్వ్లో ఈయన ఏం చెప్పడం అనేది జరిగిందో చూడండి. హీ హాజ్ ఆర్గ్యూడ్ దట్ ట్రైబల్స్ ఆర్ ద ఒరిజినల్ సెటిల్స్ టు దిస్ ల్యాండ్. ఈయన ఏం చెప్పారు అంటే ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్స్ ఆర్ ద ఒరిజినల్ సెటిల్స్ టు దిస్ ల్యాండ్. ఈ ల్యాండ్లో ఉన్నటువంటి ఒరిజినల్ సెటిల్స్, మనం ఆర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వీఆర్ ఆల్ ఆరియన్స్. అర్థమైందా? వీ కేమ్ ఫ్రమ్ యురేషియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ ప్లేసెస్. So we are not the original settlers of this land, but these tribes are original settlers of this land. They are the true owners of this particular land. They lived with nature and their habitats and way of life are conditioned by nature. Vallu prakruto jeevistunnaru, vala taluka jeevana shaili kuda prakruto mudipadi undi. It is interwoven. Prakruto mudipadi undadam ane jarigindi ani cheptaru. They have all the excellent characters of human beings. మనుషులకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ అన్ని వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ వెరీ ప్యూర్, దే ఆర్ ద ఒరిజినల్ పీపుల్. మనం ఒక నాటకంతో, ఒక ముసుగుతో ఉన్నాం. సివిలైజేషన్ అనేటటువంటి ఒక ముసుగుతో మనం బతుకుతున్నాం. ఒక సివిలైజేషన్ ఆనందమే కాదు, కష్టాలు కూడా తీసుకొచ్చింది మనకి. బట్ ట్రైబల్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, దే హ్యావ్ ఎక్సలెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తారు. వెన్ దోస్ ట్రైబల్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ నాన్ ట్రైబల్స్, ఒకవేళ ఆ ట్రైబల్స్ మెయిన్ ల్యాండ్ పీపుల్తో, సివిలైజ్డ్ పీపుల్ లేదా నాన్ ట్రైబల్స్తో కాంటాక్ట్లోకి వస్తే, they are likely to shed their qualities of life. So vaalla taluka jeevana pramanaalu anevi poyetatuvanti avakasam undi, and that is their loss of nerve. So vaalla taluka originality ni vaallu kolipovachu, vaalla taluka prime and original characters ni vaallu kolipovachu. So they shouldn't come in contact with the non tribals, they should be isolated ani cheppi mana Elvin cheptadandi. They should be kept isolated from the main line of civilization. నాగరికత అనేటటువంటి నీడలు, నాగరికత అనేటటువంటి మచ్చ మన తాలూక ట్రైబల్ పీపుల్కి ఎట్టి పరిస్థితుల్లోని అంటకూడదు. ట్రైబల్ పీపుల్ ఐసోలేటెడ్గా ఉండాలి. వాళ్ళ ఒరిజినాలిటీకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు. దే షుడ్ బీ యాజ్ ఒరిజినల్ పీపుల్ అని చెప్పి మన ఎల్విన్ ఎవరైతే ఉంటారో, ఎల్విన్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందమ్మా ఎల్విన్ పర్స్పెక్టివ్, వాట్ ఈస్ ట్రైంగ్ టు సే? రైట్, లాస్ ఆఫ్ నెర్వ్ అంటే అర్థమైందా? ఒరిజినాలిటీని కోల్పోవడం అని అర్థం. రైట్, సో చూడండి నెక్స్ట్. ద ప్రపోజిషన్ మేడ్ బై ఎల్విన్ క్రియేటెడ్ ఎ డిబేట్ ఇన్ ఇండియా. వాట్ ఎవర్ ద ఎల్విన్ సెడ్, వాట్ ఎవర్ ద ఎల్విన్ స్టేటెడ్, ఇది ఒక డిబేట్ ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. గాంధీయన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ది ఆర్గ్యూడ్ ద ట్రైబల్స్ కెనాట్ బి కెప్ట్ డిప్రైవ్డ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సివిలైజేషన్. సివిలైజేషన్ చాలా అద్భుతమైనటువంటి దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఒక లిబర్టీస్ ఇచ్చింది, ఒక జస్టిస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది, ఒక ఫ్రీడమ్ని ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటి నుంచి ట్రైబల్ పీపుల్ ని దూరం చేయకూడదు. దే షుడ్ నో, వాళ్ళకి ఎడ్యుకేషన్ కి యాక్సెస్ అనేది ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి యాక్సెస్ అనేది ఉండాలి, లగ్జరీస్ కి, మోడర్నిటీకి యాక్సెస్ అనేది ఉండాలి, అన్నింటికి యాక్సెస్ అనేది ఉండాలి. దే షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఎల్విన్ చెప్పిన తప్పు, యునో దే షుడెంట్ బి ఐసోలేటెడ్, దే షుడ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ మెయిన్ల్యాండ్ పీపుల్ అని చెప్పి చాలా మంది ఎగనెస్ట్ గా మాట్లాడారు. ఐసోలేషన్ ఇన్ దిస్ కేస్ వుడ్ కీప్ దెమ్ బ్యాక్వర్డ్, ఇగ్నోరెంట్, పూర్ అండ్ ఇల్లిటరేట్. ఐసోలేషన్ అంటే ఏంటి? ఇక్కడ బ్యాక్వర్డ్, ఇగ్నోరెంట్ గా, ఇల్లిటరేట్ గా ఉంచేస్తుంది వాళ్ళు. అర్థమైందా? సో సివిలైజేషన్ కి పరిమితం ఇది చేయదు. వాళ్ళ తాలూకు ఎవల్యూషన్ అనేది స్పీడప్ చేయాలంటే, ఫాస్ట్ ట్రాక్ చేయాలంటే, దే షుడ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సివిలైజ్డ్ పీపుల్.
అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో దోస్ హూ అపోజ్డ్ ఎల్విన్ వీళ్ళందరూ చెప్పడం అనేది జరిగింది. సో తర్వాత తర్వాత ఎల్విన్ ప్రపోజ్డ్ ఏ పబ్లిక్ పార్క్ థియరీ. ఈయన ఏమంటాడు, ఇంకొక థియరీతో ముందుకు వచ్చాడు. పబ్లిక్ పార్క్ థియరీ, నాట్ ఓన్లీ దిస్ నో లాస్ట్ నెవ్ థియరీ కాకుండా పబ్లిక్ పార్క్ థియరీతో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఇదేం చెప్తుందో చూడండి. అకార్డింగ్ టు దిస్ థియరీ, ద ట్రైబల్ ఏరియా షుడ్ బి కార్డౌన్డ్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్ సివిలైజేషన్. సో ఈ థియరీలో మెయిన్ సివిలైజేషన్ కి అగ్నెస్ట్ గా ట్రైబల్ పీపుల్, ట్రైబల్స్ ఉండేటటువంటి ఏరియా దూరంగా ఉంచాలంట. ద ట్రైబల్స్ విల్ లివ్ ఇన్ ద పబ్లిక్ పార్క్, ట్రైబల్స్ ఒక పబ్లిక్ పార్క్ లో నివసించడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఏం చెప్పడం అనేది జరిగిందంటే ట్రైబల్ ఉండేటటువంటి నివాస స్థలాలు వేరేగా ఉండాలి మెయిన్ ల్యాండ్ పీపుల్ తో సమానంగా కాకుండా. మొదటిది, దో ది కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సివిలైజ్డ్ పీపుల్, వాళ్ళ సిటీస్ కి టౌన్స్ కి వచ్చినా వీ షుడ్ అసైన్ ఎ పర్టిక్యులర్ పార్క్, వీ షుడ్ అసైన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ ఫర్ దిస్ పీపుల్, ట్రైబల్ పీపుల్, బికాస్ వాళ్ళ ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ వాజ్ హిస్ ప్లాన్ ఫర్ కీపింగ్ ద ట్రైబల్స్ ఐసోలేటెడ్. ట్రైబల్స్ ఐసోలేట్ గా ఉంచడానికి ఒకే ఇదేంటి, వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ఏరియా అనేది అసైన్ చేయడం అని చెప్పి మన ఎల్విన్ చెప్తాడు. దట్ ఈస్ పబ్లిక్ పార్క్ థియరీ. హౌఎవర్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎల్విన్ చేంజ్ హిస్ థియరీ అండ్ ప్రెస్డ్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ జీనియస్. సో ఈయన మరణానికి దగ్గరలో ఉండగా ట్రైబల్ ఇంటిగ్రేషన్ కష్టమయ్యే టైంలో, మన ఇండియాలో ట్రైబల్ ఇంటిగ్రేషన్ చాలా చాలా కష్టమయ్యేటటువంటి టైంలో, ముఖ్యంగా కన్సాలిడేషన్ ఆఫ్ ద నేషన్, మనకి ఇండియన్ ఇండియా అనే, బ్రిటిష్ ఇండియా అనేది ఇండియన్ యూనియన్ గా మారుతున్నటువంటి టైంలో, డిఫరెంట్ ప్రిన్సిలీ స్టేట్స్ కానీ డిఫరెంట్ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కలిపి ఒక భారత యూనియన్ గా, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంగా మనం మారుతున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. ఆ ఛాలెంజెస్ ఎదురయ్యేటప్పుడు యాజ్ ఎ యంగ్ నేషన్ వీ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ ఫ్రమ్ ద ట్రైబల్ పీపుల్ టు ట్రైబల్ ఆర్గనైజేషన్స్ కూడా మనం నుంచి కూడా మనం చాలా ఈ తాలూకా ఇది చూడడం అనేది జరిగింది. తాలూకాను అప్రైజింగ్స్ కానీ ఇవన్నీ చూడడం అనేది జరిగింది. సో మన ఎల్విన్ అప్పుడు ఏం చెప్తారు అంటే, ట్రైబల్ ఇంటిగ్రేషన్ అనేది తప్పకుండా జరగాలి, నథింగ్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ద ట్రైబల్స్. ట్రైబల్ ఇంటిగ్రేషన్ జరగాలి కానీ మోడర్న్ సివిలైజేషన్ అనేది ట్రైబల్ పీపుల్ మీద ఇంపోజ్ అవ్వకూడదు. సో దాన్ని సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఉంది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎల్విన్ చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఫిలాసఫీ వాజ్ గివెన్ బై హిమ్ ఇన్ కనెక్షన్ విత్ ద స్టడీ ఆఫ్ నార్త్ ఈస్ట్ ట్రైబల్స్. సో నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ స్టడీ చేసి టూ ఫిలాసఫీస్ తీసుకురావడం అనేది జరిగింది. ఫస్ట్ ఫిలాసఫీ చెప్పాలమ్మా ఏంటి? అర్థం కావట్లేదు అన్న. ఏమై ఆడుబుల్ అమ్మా? అర్థం అవుతుంది సార్, కాకపోతే రివైజ్ చేస్తే ఎంత గుర్తుంటుంది. సింపుల్, చూడండి ఏం లేదు. ఎల్విన్ ఎవరైతే ఉన్నారో హీజ్ ఎ బ్రిటిష్ స్కాలర్. ఈయన ఇండియాకు వచ్చారు మహాత్మా గాంధీతో, నెహ్రూతో, దాంతోపాటు ఫ్రీడమ్ స్ట్రగుల్తో కలిసి తిరిగారు, ట్రైబల్ పీపుల్ని స్టడీ చేశారు. ట్రైబల్ పీపుల్కి ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే ఒక గోండ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అర్థమైన గోండ్ ట్రైబ్కి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ప్యాంప్లెట్ సైజ్ బుక్ ఇచ్చారు, దట్ ఈస్ ద లాస్ట్ నెర్వ్ అనేటటువంటి బుక్. ఈ బుక్లో ఇది ఏం చెప్పడం అనేది జరిగిందంటే, ట్రైబల్ పీపుల్ ఆర్ ద మెయిన్ ఇండిజినస్ పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ ల్యాండ్కి మెయిన్ సెటిలర్స్ ఎవరు అంటే దీస్ ట్రైబల్ పీపుల్. సో ఈ ట్రైబల్ పీపుల్ ఒక ఒరిజినాలిటీ అనేది వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ మోడర్న్ సివిలైజ్డ్ పీపుల్, వాళ్ళ తాలూకా ఒరిజినాలిటీ అనేది వాళ్ళు మిస్ అవుతారు. దే మే లూజ్ దేర్ నర్వ్, అదే వాళ్ళ తాలూకా ద లాస్ట్ నర్వ్ అనేటటువంటి బుక్ లో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సో హీ సజెస్టెడ్ ఐసోలేషన్, ఐసోలేషన్ లో ఉండాలి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. మోడర్న్ సివిలైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఇంపోజ్ అవ్వకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ థియరీని మెనీ గాంధీయన్ వర్కర్స్ కానీ లేకపోతే మెనీ న్యూ మోడర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేస్తారు. ఎందుకు? మన ఎల్విన్ చేసినట్టు వాళ్ళని దూరంగా ఉంచేస్తే, మోడర్న్ సివిలైజ్ సొసైటీస్తో వాళ్ళని కాంటాక్ట్లో లేకపోతే దే విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ద సివిలైజేషన్. సివిలైజేషన్ ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీడమ్ కానీ, లేకపోతే ఈ తాలూకా జస్టిస్ కానీ, వీటన్నిటికీ వాళ్ళు దూరం అవుతారు అని చెప్పి చాలా మంది చెప్పడం అనేది జరిగింది. సో వాళ్ళని ఐసోలేషన్లో ఉంచడం అంటే వాళ్ళని ఇగ్నోరెంట్ స్టేట్లో, పేదరికంలో, ఇల్లిటరేట్గా, బ్యాక్వర్డ్ కండిషన్లో ఉంచడం అని చెప్పి మనకి ఎల్విన్ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు తర్వాత ఇంకొక థియరీతో వస్తారు. అదేంటి ఆ థియరీ? పబ్లిక్ పార్క్ థియరీ. పబ్లిక్ పార్క్ థియరీ అంటే ఏంటి? ఈయన ఏం చెప్తాడు, ట్రైబల్ పీపుల్ని ఐసోలేషన్గా ఉండాలి అంటే వాళ్ళకంటూ ఒక ఏరియా అనేది అసైన్ చేయాలి. సో ఆ ఏరియా అనేది మోడర్న్ సొసైటీస్కి దూరంగా ఉండడం అనేది జరగాలి అని ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. అదేంట, దీస్ ట్రైబల్స్ విల్ లివ్ ఇన్ ఏ పబ్లిక్ పార్క్, ఒక పబ్లిక్ పార్క్లో వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది.
బట్ లేటర్ హిస్ నో లేటర్ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈయన ఏం చేస్తాడు, ఎల్విన్ తన తాలూకా పర్స్పెక్టివ్ మార్చుకుంటాడు అండ్ హీ సపోర్ట్స్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఇంటూ ఇండియన్ యూనియన్. ఇండియన్ యూనియన్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రైబల్స్ యొక్క ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేస్తాడు. ఇదంతా ఈ పర్స్పెక్టివ్ బోత్ ఈస్ ద లాస్ట్నర్ అండ్ పబ్లిక్ పార్క్ థియరీని ఎవరిని స్టడీ చేసి ముందుకు తీసుకొస్తాడు, నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టడీ చేసి ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. వెరీ సింపుల్, అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇట్ ఈస్ క్లియర్. టైప్ ఎస్ ప్రతి ఒక్కరు. ఫౌజియా అర్థమవుతుందమ్మా? రమ్య అర్థమవుతుందా? హర్షిణి అర్థమవుతుందా? ఎస్ సార్ అర్థమవుతుంది సార్. ఎస్ సార్. ఇన్నిసార్లు అర్థమవుతుందా అంటున్నాను తప్పుగా అనుకోమాకండి. కొద్దిగా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్, సో మీరు బెటర్ ఆన్సర్స్ రాయాలనే ఉద్దేశంతో కొద్ది చిన్న డౌట్ ఉన్నా ముందుకు వెళ్ళడం వేస్ట్ అందుకోసం. ఓకేనా? చూడండి నెక్స్ట్. మన జిఎస్ గురియే ఇచ్చినటువంటి థింగ్, సో మన తాలూకా ఎల్విన్ ఐసోలేషన్ ని ప్రపోజ్ చేస్తాడని చెప్పాం. సో గురియే ఏం చెప్తాడంటే ఎసిమిలేషన్ ని ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది, అంటే కలుపుగోలుతనాన్ని ప్రపోజ్ చేస్తాడు. దీస్ ట్రైబల్స్ షుడెంట్ బి ఐసోలేటెడ్, దే షుడ్ బి ఎసిమిలేటెడ్ అని చెప్పి గురియే ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్తారు చూడండి. సో జిఎస్ గురియే వాజ్ ఎ టిపికల్ మహారాష్ట్రన్ బ్రాహ్మిన్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక బ్రాహ్మిన్. హీ వాజ్ ఇంటెన్సివ్లీ ఓరియంటెడ్ టు ద హిందూ వే ఆఫ్ లైఫ్, హిందూ వే ఆఫ్ లైఫ్ కి చాలా చాలా దగ్గరగా ఆయన ఆలోచించడం అనేది జరుగుతుంది. హీ కంటెస్టెడ్ ద ఎల్విన్ థియరీ ఆఫ్ పబ్లిక్ పార్క్ ఆర్ ఐసోలేషన్. ఈయన ఎల్విన్ ప్రపోజ్ చేసినటువంటి పబ్లిక్ పార్క్ థియరీకి ఎగనెస్ట్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఐసోలేషన్ లో ఉండకూడదు అని గట్టిగా మాట్లాడతాడు. హిజ్ ఆర్గ్యుమెంట్ వాజ్ దట్ ట్రైబల్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ హిందూ సొసైటీ, ట్రైబల్స్ అనే వాళ్ళు హిందూ సొసైటీలో ఒక పార్ట్. మొదటి మాట చెప్తాడండి, ట్రైబల్స్ అనేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కాదబ్బాయి, ట్రైబల్స్ అనేవాళ్ళు హిందూ మతంలో ఒక పార్ట్, హిందూ సమాజంలో ఒక పార్ట్ అని చెప్తాడు. దే కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ హిందూస్, వాళ్ళని హిందువుల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు, వెనకబడిన తరగతులుగా వెనకబడిన వర్గాలుగా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. గుర్గియే వాజ్ యాజిటేటెడ్ అగెన్స్ట్ ఎల్విన్ అండ్ సూన్ ఆఫ్టర్ ద లేటెస్ట్ బుక్ ద లాస్ ఆఫ్ నెర్వ్ హి కేమ్ అవుట్ హిస్ ఓన్ బుక్. సో ద లాస్ ఆఫ్ నెర్వ్ చదివినప్పుడు వెంటనే ఐసోలేషన్ లో ఉండమని ఎవరైనా ఎలా చెప్తారు, అసలు ఆయనకి ఏమైనా మత్తుందా? సో అని చెప్పి ఏం చేస్తారు, అతని తాలూకు ఓన్ బుక్ తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద అబొరిజినల్స్ అనేటటువంటి పుస్తకంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎప్పుడు 1943లో, 1943లో ద అబొరిజినల్స్ అనేటటువంటి బుక్ తో ఈయన ముందుకు రావడం అనేది జరుగుతుందండి. ఎవరు? మన తాలూకు గురియే ఎవరైతే ఉంటారో, గురియే. సో చూడండి, ద బుక్ ఈజ్ యాక్చువల్లీ రిజాయిండర్ టు ఎల్విన్, ఎల్విన్ కి ఎగనెస్ట్ గా ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది, ఒక జోల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గురియేస్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ ట్రైబల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ ఇంక్రీజింగ్లీ అసిమిలేటింగ్ దెమ్సెల్స్ ఇంటూ హిందూ కాస్ట్. ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ కులాల్లో వాళ్ళని వాళ్ళు అసిమిలేట్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళని కలుపుకుంటున్నారు. యాక్చువల్లీ హీ డివోటెడ్ 2 long chapters ఆన్ ట్రైబల్ అసిమిలేషన్ ఆన్ హిస్ బుక్. యాక్చువల్లీ మన గురియే ఏం చెప్పారంటే ట్రైబల్ అసిమిలేషన్ ని ప్రపోజ్ చేస్తారండి, రాదర్ దాన్ ట్రైబల్ ఐసోలేషన్. వీళ్ళు ఐసోలేషన్ లో ఉండకూడదు, దే షుడ్ బి అసిమిలేటెడ్ టు హిందూ సొసైటీ, హిందూ క్యాస్ట్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ హియర్ దట్ హీ డిఫైన్స్ ట్రైబల్స్ యాజ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ హిందూస్. సో ఈయన ఏం చెప్తారు, ట్రైబల్స్ అనేవాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ హిందూస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. హిందువుల్లో వెనకబడినటువంటి తరగతులు, వెనకబడినటువంటి వర్గాలు అని ట్రైబల్స్ ని నిర్వచించడం అనేది జరుగుతుంది, డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, హి ఫర్దర్ సేస్ దట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రైబల్స్ ఆర్ నాట్ స్పెసిఫిక్ టు ట్రైబల్స్ ఓన్లీ. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ దట్ దిస్ ట్రైబల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దట్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్ లో అదే మాట్లాడతాం. ట్రైబల్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పావర్టీ ఇస్ దర్ ప్రాబ్లమ్, ఇంకా ఇల్లిటరసీ ఇస్ దర్ ప్రాబ్లమ్, ఇంకా ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ దర్ ప్రాబ్లమ్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దర్ ప్రాబ్లమ్, హెల్త్ ఈస్ దర్ ప్రాబ్లమ్, అర్బనైజేషన్ ఈస్ దర్ ప్రాబ్లమ్, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మన తాలూకు ట్రైబల్ పీపుల్కి ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ట్రైబల్కి మాత్రమే లేదబ్బాయి, అదర్ ట్రైబల్స్ అదర్ పీపుల్కి కూడా ఉండడం అనేది జరిగింది. హిందూ సొసైటీలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీజెంట్స్ కూడా ఉన్నాయి, రైతులు కూడా అదే బాధలు పడుతున్నారు. అర్థమైందా? ఈ ఐసోలేషన్, ఈ ఎక్స్క్లూజన్, వేరేగా చూడడం, ఇవన్నీ మనం వెనకబడిన తరగతులకి ఈ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా సొసైటీలో అలాగే చూస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళని కూడా, ఈ పీజెంట్స్ ని కూడా మరి ఐసోలేట్ చేసేద్దామా, ప్రాబ్లమ్స్ లో ఉన్నారని చెప్పి మోడర్న్ సొసైటీ కాంటాక్ట్ లో లేకుండా చేద్దామా అని చెప్పి తిరిగి క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. ఎల్విన్ మీద గట్టిగా విరుచుకుపడతాడండి. దస్ అకార్డింగ్ టు హిమ్ ద
The tribals are both backward caste Hindus and peasants. So first ఏమన్నాడు backward caste Hindus అన్నారు దాంతో పాటు నెక్స్ట్ ఏమన్నారు peasants తో వీళ్ళని కంపేర్ చేయడం కూడా జరిగింది. In the 1940s, Verrier Elwin in his philosophy for NEFA, NEFA అంటే Northeast Frontier Agency, he argued that the tribals should be persuaded to change, but no imposition of non-tribal life should be made on them. So మన తాలూకా గురియే తాలూకా ఎఫెక్ట్ వల్ల గురియే ఇచ్చినటువంటి ఈ ఈ తాలూకా ప్రపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో ఎల్విన్ ఏం మాట్లాడతారు అంటే హిస్ బుక్ ఫిలాసఫీ ఫర్ నెఫాలో ట్రైబల్స్ని చేంజ్ అవ్వమని చెప్పొచ్చు, ట్రైబల్స్ మార్చమని చెప్పొచ్చు, కానీ నాన్ ట్రైబల్ లైఫ్ని వాళ్ళ మీద రుద్దకూడదు, మోడర్నైజ్డ్ అండ్ సివిలైజ్డ్ లైఫ్ని వాళ్ళ మీద రుద్దకూడదు అని చెప్పి మళ్ళీ గురియే మాటలకు రావడం అనేది జరుగుతుంది. సో గురియే యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎల్విన్ మీద కూడా గట్టిగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో బికాస్ ఆఫ్ ద అపోజిషన్ హీ షిఫ్టెడ్ ప్లేట్స్ అండి. అర్థమైందా? ఎవరు మన ఎల్విన్ ఎవరైతే ఉన్నారో ఎల్విన్. సో వాట్ డూ యూ సపోర్ట్ అమ్మా, ఎల్విన్ సపోర్ట్ చేస్తారా గురియన్ సపోర్ట్ చేస్తారా ఈ తాలూకా పర్స్పెక్టివ్ లో? కమ్ అప్ విత్ యువర్ ఒపీనియన్స్, వాంట్ టు లిసన్ టు దెమ్. ఎల్విన్ సార్ ఐసోలేట్ చేస్తే బెస్ట్ అంటారా? వాళ్ళ కల్చరల్ ఎథ్నిసిటీని వాళ్ళు నెక్స్ట్ రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండాలంటే అర్బనైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు కదా సార్? యా, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మరి ట్రైబల్ ఛాలెంజెస్ మరి సార్ట్ అవుట్ చేయడం కుదరదేమోగా. ఛాలెంజెస్ వాళ్ళకి ఉన్నాయి మనకి ఉన్నాయి అని చెప్తున్నాం కదా సార్ మనమే. వాళ్ళకి ఒక ఒక స్పెసిఫిక్ రూల్స్ ఇచ్చాం కదా సార్ ఆల్రెడీ, వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయకూడదు, రీసెటిల్మెంట్ చేయకూడదు అని వాళ్ళ ప్లేసెస్. చూడండి, ఎల్విన్ ఎవరైతే ఉన్నారో ఎల్విన్ చెప్పినట్టు ఐసోలేట్ చేయాలి, అండ్ దాంతో పాటు వాళ్ళు దే షుడెంట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ దీస్ ప్రివిలేజెస్ గివెన్ బై మోడర్న్ సివిలైజేషన్. సో ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెల్త్ కానీ ఇవి కూడా వాళ్ళు దూరం అవ్వకూడదు, ఇవి కూడా వాళ్ళ దగ్గర అవ్వాలి. అర్థమైందా? మన తాలూకు గురియే చెప్పినట్టు ఇవన్నీ వాళ్ళకు కూడా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సార్ట్ అవుట్ చేయాలి. కానీ సార్ట్ అవుట్ ఎవరు చేస్తే మంచిది? కల్చరల్ ఇంపోజిషన్ లేకుండా వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ని వాళ్ళే సార్ట్ అవుట్ చేసుకుంటే మంచిది. అందుకు కాన్స్టిట్యూషన్ అనేది ఏమి ఇంట్రడ్యూస్ చేసింది? ఏ షెడ్యూల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు తాలూకా పర్స్పెక్టివ్ ని? ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్స్ ప్రిపేర్ అవ్వట్లా ఎవరు. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్స్ ఏం చేసింది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఈ తాలూకా ట్రైబల్ రీజియన్స్ కి ఇవ్వడం అనేది జరిగింది కదా. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఏంటి, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాక్ట్లీ 338 రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, రీజనల్ కౌన్సిల్స్ వీటిని ఏర్పాటు చేయమని చెప్పింది. వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేసుకునేటట్టు. చూసారా కాన్స్టిట్యూషన్ ఎలాంటి పర్స్పెక్టివ్ తీసుకుందో, ఇద్దరి పర్స్పెక్టివ్ కూడా తీసుకుంది. యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అర్థమైందా? ఇంకా మిగిలిన పర్స్పెక్టివ్స్ చెప్పండి ఎలా ఏమంటారు మిగిలిన వాళ్ళు. హర్షిని చెప్పమ్మా. What do you suggest? Fauzia, Jahnavi, Ramyasri, Padma, Satya. What do you suggest? Evarini support chestam anukuntunnaru? Elvin na Guriyena? Right. Matadra? Okay. Chudandi. Finally. డిఎన్ మజుందార్ టాక్డ్ అబౌట్ సెలెక్టివ్ ఇంటిగ్రేషన్ ఫర్ ద ట్రైబల్స్. మజుందార్ ఏం చెప్పారు అంటే సెలెక్టివ్ ఇంటిగ్రేషన్ అనే చేయాలి. సో అన్ని ట్రైబల్స్ ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేయకూడదు. దోస్ యూనో హూ ఎవర్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ తాలూకు కల్చర్ ప్రిమిటివ్ గా ఉందో వాళ్ళని ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నించకూడదు. దోస్ హూ ఆర్ వెరీ విల్లింగ్ టు నో అసిమిలేట్ విత్ మోడర్న్ సొసైటీస్, మోడర్న్ సివిలైజేషన్స్, వాళ్ళని మాత్రమే చేయాలని చెప్పి మజుందార్ చెప్తారండి. హీ సజెస్టెడ్ దట్ ద ట్రైబల్ స్టూడెంట్ బి ఎక్స్పోజ్ టు ఆర్ దర్ ఏరియా మేడ్ ఓపెన్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నాన్ ట్రైబల్ లైఫ్. సో వాళ్ళ తాలూకు ఏరియా నాన్ ట్రైబల్ లైఫ్ కి ఆల్ ఆస్పెక్ట్స్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, బట్ సమ్ గుడ్ అండ్ బెనిఫిషియల్ ఐటమ్స్ ఆఫ్ సివిలైజేషన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దర్ లైఫ్. కానీ కొన్ని గుడ్ అండ్ యునో బెనిఫిషియల్ ఐటమ్స్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ కానీ లిటరసీ కానీ వీటిని మాత్రం వాళ్ళకి అప్పగించడం అనేది జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెల్త్ కానీ వీటన్నింటినీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇవ్వాలి. సో డిఎన్ మజుందార్ కేమప్ విత్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అర్థమైందా? సో ఇది మనకి మజుందార్ ఎవరైతే ఉంటారో ఇది ఈయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎల్విన్ తాలూకా ఎల్విన్ అండ్ దాంతోపాటు గురియా యొక్క మనకి ఐసోలేటెడ్ వర్సెస్ అసిమిలేటివ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో
ఈ డిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెనీ టైమ్స్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. నేను నెక్స్ట్ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత రేపటి సెషన్ లో నేను లైవ్ లో మీకు మెయిన్స్ ఆన్సర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని లైవ్ లో చేయాలి ఆన్సర్ ప్రతి ఒక్కరు. అర్థమైందా? సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ఆన్ లైవ్. కరెక్ట్ చేస్తాను, లైవ్ లోనే కరెక్ట్ చేస్తాను. సో దట్ మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా ఈ టాపిక్ మీద మీకు వస్తుంది. ప్రతి ఒక్క టాపిక్ అవగానే వాటి మీద నేను ఆన్సర్స్ ప్రాక్టీస్ చేపిస్తాను ఇక్కడ నుంచి. ఓకేనా? అటెండ్ అవడానికి ప్రయత్నించండి లైవ్ సెషన్స్. చూడండి, ఎన్కే బోస్, ఎనదర్ సీరియస్ సోషల్ ఆంథ్రోపాలజిస్ట్, ఏ గాంధియన్ హిమ్సెల్ఫ్, ఆల్సో అటెంప్టెడ్ టు డిఫైన్ ఇండియన్ ట్రైబ్స్. ఈయన కూడా ఇండియన్ ట్రైబ్స్ ని డిఫైన్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. హి సేస్ దట్ ద ట్రైబల్స్ ఆర్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద కంట్రీ. కంట్రీ యొక్క ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ట్రైబ్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మన రే ఎలా అయితే చెప్తారో అలాగే. బట్ దే ఆర్ ఇంక్రీజింగ్లీ కమింగ్ విత్ ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ హిందూయిజం. కానీ వాళ్ళు హిందూయిజంకి ఎక్కువగా కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో హిందూయిజం లోకి వాళ్ళు మారిపోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఒరిజినలీ ఫ్రమ్ హిందూయిజం, బట్ దే ఆర్ ట్రైంగ్ టు పెర్సుయేడ్ హిందూయిజం, పెర్సీవ్ హిందూయిజం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. హీ హాస్ డెల్ట్ విత్ ద మ్యాటర్ ఆఫ్ ట్రైబల్ ఇంటిగ్రేషన్ అండ్ సేస్ దట్ హిందూస్ హ్యావ్ ఎ మెథడ్ ఆఫ్ డ్రాయింగ్ ద ట్రైబల్స్ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. సో హిందూస్ ఏం చేస్తున్నారు, ట్రైబల్స్ ని వాళ్ళు వాళ్ళు అసిమిలేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ట్రైబల్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు కలిపేసుకోవడానికి. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, హిందూ సొసైటీలో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ తాలూకు ఒరిజినాలిటీ వాళ్ళు కోల్పోవడం అనేది జరుగుతుంది అని చెప్పి ఎన్కే బోస్ చెప్తారండి. హిందూయిజం వెరీ లిబరల్ అండ్ ఇట్ కెన్ ప్రొవైడ్ ప్లేస్ టు ట్రైబల్స్. సో సిన్స్ హిందూయిజం ఈజ్ వెరీ లిబరల్, ఇట్ కెన్ ఆఫర్ ఎనీ పీపుల్ టు యునో కన్వర్ట్ ఇన్ టు హిందూయిజం. సో ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్స్ ఎక్కువగా హిందూయిజం లో కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. While taking on Hindu method of tribal absorption, he also pleads for a secular model of integrating the tribals. So ela aithe tribal absorption, Hindu method of tribal absorption ela aithe jarugutundo, secular model anedi undali. Vallandaru Christianity loki marali, vallandaru Islamic loki kuda maradam ane jarugutundi. There should be a secular model. Okka religion maatrame centric ga, only one religion centric ga maatrame undakoodadu. Adhavaindi ani cheppi mana NK Bose evaraithe unnaro eena cheppadam ane jarugutundi. So he came up with a religious model and he applied religion to this particular concept of Indian tribes. Adhavainda deenni ina maatadadam ane jarigindi. Adhavainda? So this is NK Bose yokka idam, right? Then what is the real meaning of Indian tribe? Indian tribe ni define cheyadaniki constitution came up with a solution. Constitution oka definition tho raavadam ane jarigindi. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 366 క్లాజ్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పింది అంటే, సచ్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ గ్రూప్స్ విత్ ఇన్ సచ్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ యాజ్ ఆర్ డీమ్డ్ అండర్ ఆర్టికల్ 342 ఆఫ్ ద స్కెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పర్పస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఫర్ పర్పస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే, ట్రైబ్స్ అంటే ఎవరని చెప్పింది, ఆర్టికల్ 342 లో ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తామో ఇంక్లూడ్ చేస్తామో వాళ్ళందరూ ఇండియన్ ట్రైబ్స్ గా పరిగణించబడతారు అని చెప్పి రాజ్యాంగం చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 342 లోకి ఎవరండి ట్రైబ్స్ ని ఇంక్లూడ్ చేస్తారు, ఆ పవర్స్ ఎవరికి ఇచ్చారు, ప్రెసిడెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రెసిడెంట్ కి ఏ ఆర్టికల్ ఇచ్చింది, ఆర్టికల్ 232 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, సో బై దిస్ పర్టికులర్ క్లాజ్ ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం స్కెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ 1950 రూల్స్ ఏవైతే ఉంటాయి వీటిని తీసుకొచ్చారు. సో దీని ప్రెసిడెంట్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం ఇంకా ఏంటి, ఆర్టికల్ 232 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, సో ప్రెసిడెంట్ అనే వ్యక్తి ట్రైబ్స్ ని గుర్తించవచ్చు. ఇండియాలో భారతదేశంలో డిఫరెంట్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో, వాటి డిఫరెంట్ తెగలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించవచ్చు. గుర్తించేటటువంటి అధికారం మన తాలూకు ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో యునో వెన్ ద ప్రమల్గేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది వచ్చేటప్పుడు మొత్తం ప్రెసిడెంట్ 312 ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కెడ్యూల్ ట్రైబ్స్ గా డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. దే హ్యాడ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్టికల్ 342, అదేవిధంగా ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సో తర్వాత పార్లమెంట్ తర్వాత చాలా చట్టాలు చేసి మెనీ ట్రైబ్స్ ని స్కెడ్యూల్ ట్రైబ్స్ లోకి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ కేఎస్ సింగ్ హ్యాస్ రిజిస్టర్డ్ 461 ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. కేఎస్ సింగ్ ఎవరైతే ఉంటారో, హీఈస్ ఎ సివిల్ సర్వెంట్, సో సివిల్ సర్వెంట్ ఫ్రమ్ బీహార్. ఈయన ఏం చెప్తారంటే, బీహార్ క్యాడర్ సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్, ఈయన ఏం చెప్తారంటే మొత్తం ఇండియాలో 461 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ట్రైబల్ పాపులేషన్ చూసుకుంటే 6,77,58,000 మెంబర్స్ ట్రైబల్ పాపులేషన్ అనేది ఉంది 1991 సెన్సస్ ప్రకారం అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందండి.
They constitute 8.08% of the total population and are spread over all states except Punjab and Haryana. Very, very important. And tribes, ekkada undrandi cheppali. What are those two states? Punjab and Haryana kakunda. All the rest of the states lo different tribes anevi tappakunda undadam ane jarugutundi. The largest concentration of tribals in Madhya Pradesh. Madhya Pradesh lo ekkuga tribals kanipistaru. They account to 23%, 23.22% of the total population of Madhya Pradesh. And Orissa lo 11.46%, Bihar lo 11.26%, Maharashtra lo 11.18%. Tribal population anedi ee states lo manaki ekkuga kanipinchadam ane jarugutundannamata. Ardhamainda? సో బేసిక్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాము. సో మొత్తం ట్రైబల్ పాపులేషన్ కన్స్టిట్యూట్ ఓన్లీ 8.08% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ట్రైబ్స్. సో టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో 8.08% ఆఫ్ ట్రైబ్స్ పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఏ స్టేట్స్ లో లేదు ట్రైబ్స్? పంజాబ్ అండ్ హర్యానాలో తప్ప ఆల్ ద అదర్ స్టేట్స్ లో మనకి ట్రైబల్స్, ట్రైబల్ పీపుల్ ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏ స్టేట్ లో ఉండడం అనేది జరిగింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ తర్వాత ఒరిస్సా. ఒరిస్సా తర్వాత బీహార్. బీహార్ తర్వాత మహారాష్ట్ర. మహారాష్ట్ర. అర్థమైందా? సో మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ సర్టెన్ ప్రొటెక్టివ్ అండ్ డెవలప్మెంటల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బోత్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, దాంతోపాటు లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా మనకి ఇవ్వడం అనేది, అంటే చట్టాలు చేసి కూడా వీళ్ళకంటూ కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి తీసుకొచ్చిందండి. దే ఆర్ ప్రొవైడెడ్ రిజర్వేషన్ ఫర్ ఎ పీరియడ్ ఎక్స్టెండింగ్ టు 2010. ఎస్టీ రిజర్వేషన్ అనేది వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది, బోత్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దాంతోపాటు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, దాంతోపాటు లెజిస్లేచర్. ఎగ్జాక్ట్లీ, నాట్ ఓన్లీ లోక్సభ, లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్స్ లో కూడా వీళ్ళకంటూ రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గివింగ్ సర్టెన్ బెనిఫిట్స్ టు ద ట్రైబల్స్ ఈజ్ టు డ్రా దీస్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్. సో ఎందుకు వీళ్ళకి ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది? వాళ్ళకి మెల్లగా మోడర్నిటీ అనేది అలవాటు చేయాలి. మెయిన్ ల్యాండ్ పీపుల్ ఎలా అయితే బతుకుతున్నారో ఆ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి తీసుకోవాలి. వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ కు వాళ్ళు అలవాటు పడడానికి మన కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. The scheduled castes and scheduled tribes comprise about 16.6% of and 8.6% respectively of Indian population. According to 2011 census prakaram, scheduled castes ane vallu 16.6% undam ane jarigindi. Scheduled tribes ane vallu, they account to 8.6% of the population. The constitution order 1950 lists 1108 castes across 29 states in first schedule. సో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో 1108 క్యాస్ట్ని, కులాలని గుర్తించడం అనేది జరిగింది. సో మొత్తం 29 స్టేట్స్ లో ఇన్ ఇట్స్ ఫస్ట్ స్కెడ్యూల్, ఫస్ట్ స్కెడ్యూల్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఎంటర్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? అందుకే వాటిని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాం ఈ క్యాస్ట్ అన్నింటి. ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 లిస్ట్ 744 ట్రైబ్స్ అక్రాస్ 22 స్టేట్స్ ఇన్ ఇట్స్ ఫస్ట్ స్కెడ్యూల్. సో 22 స్టేట్స్ లో ఉండేటటువంటి 744 ట్రైబ్స్ ని దేనిలో పెట్టడం అనేది జరిగింది? ఫస్ట్ స్కెడ్యూల్ లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకే వాళ్ళని స్కెడ్యూల్ ట్రైబ్స్ లో, మనం స్కెడ్యూల్ ట్రైబ్స్ లో పిలవడం అనేది జరుగుతుంది. సో మొత్తం క్యాస్ట్ లని 1008 అండ్ మొత్తం ట్రైబ్స్ 744 ట్రైబ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ అయిపోయింది. టు ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ ద వేరియస్ సేఫ్ గార్డ్స్ బిల్డ్ ఇన్ టు కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ లెజిస్లేషన్, ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 338 అండ్ 338A ప్రొవైడ్స్ టూ స్టాట్యూటరీ కమిషన్స్. సో కాన్స్టిట్యూషన్ అనేది అండర్ 338 అండ్ 338A రెండు స్టాట్యూటరీ కమిషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ద నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ద నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ రెండు కమిషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ప్రెజెంట్ ఏంటివి? కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, వీటి గురించి తెలియకపోతే ఇది మనం పాలిటీలో చదువుకుంటాం. ఒక్కసారి ఎవరైనా ఇప్పుడే వెంటనే నేర్చు చేసుకుంటే పనిలో పని అయిపోతుందంటే, నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో వీరైతే కొట్టండి. లేకపోతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మన పాలిటీ పేజ్లో కూడా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లిస్ట్లో ఇది ఉంటుంది. సో ఇప్పుడే వెంటనే నేర్చేసుకోవడానికి ప్రయత్నించండి వాట్ ఆర్ దీస్ అని చెప్పి. అర్థమైందా? సో వీటిని సేఫ్ గార్డ్ చేయడానికి నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్ ట్రైబ్స్ ని ఇది చేయడం అనేది జరిగింది. నేనే వీటి గురించి స్పెషల్ వీడియోస్ అనేవి చేశాను కాన్స్టిట్యూషనల్ బాడీస్, వీలైతే చూడడానికి ప్రయత్నించండి.
The chairmen of both commissions sit ex officio in the National Human Rights Commission. National Human Rights Commission edaithe untundi, NHRC edaithe untundo, dinlo ex officio members ga evaru untaru, both National Commission for Scheduled Caste yokka chairperson and National Commission for Scheduled Tribes yokka chairperson, because to safeguard the human rights of these particular castes and these particular tribes, vallakante human rights violations anevi jaragakunda, vallakante exploitation anevi jaragakunda upayogapadeyanduku ee taluka provisions anevi erpaatu cheyadam anedi jarigindi. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు ట్రైబల్ ఆంథ్రోపాలజీ. సో ఐ హోప్ అందరికి ట్రైబల్ ట్రైబ్స్ డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. యూనివర్సల్ అప్రోచ్ అండ్ దాంతోపాటు పర్టికులరిస్ట్ అప్రోచ్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు మన మార్క్సియన్ అప్రోచ్ ఎలా ఉంటుందో అర్థమైందని అనుకుంటున్నాను. దాంతోపాటు మార్గాన్ ఏం డెఫినేషన్ ఇచ్చారు, సాలే ఏం డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారు, ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్లు ఏం డెఫినేషన్ ఇచ్చారో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రేపటి సెషన్లో దీని మీద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో మేక్ షూర్ యు అటెండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ టుమారో. అర్థమైందా? 7 AM. సో లైవ్లో ఆన్సర్ రైటింగ్ మీకు, మరి దీని మీద ఏ ఆన్సర్ ఇచ్చినా ఈజీగా పెడతారు, ట్రస్ట్ మీ, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఆఫ్టర్ అటెండింగ్ ద సెషన్. ఓకేనా? క్లియరా? Yes, sir. సెషన్ అందరికి అర్థమైందమ్మా? ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. రమ్య అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైంది. పద్మ అర్థమైందమ్మా? సత్య అర్థమైంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, మళ్ళీ రేపటి సెషన్ లో కలుద్దామండి. ఓకేనమ్మా? ఓకే సార్. బాయ్ సార్. వెల్కమ్. బాయ్.